ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण, अंदर की वेलकम अंडी। तो मनमु హరే కృష్ణ ప్రభు 52 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి, 29వ అధ్యాయంలో 52 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 53వ శ్లోకం నుంచి చూద్దాము. సో ఇంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్పారండి? నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తూ ఉన్నారు కదా. సో నారదుడు ప్రాచీన బర్హికి తెలియజేస్తూ కామ్యకర్మంలో ఉండద్దు అనేటువంటి విషయం చెప్పారు. గురువు గురించి ఒక రెండు మాటలు చెప్పారు. ఎవరైనా చెప్తారండి గురువు గురించి ఏం చెప్పారు అని? గురువుని ఆశ్రయించాలి అని. గురువుని ఏమని చెప్పారు? భగవంతుడు సాన్నిధ్యం దేవుడికి రావాలి అంటే గురువు భగవంతునికి ద్వారా ఈక్వల్ పోవాలని. అని, గురువు భగవంతునికి ఈక్వల్ అని. గురువు భగవంతునికి ఈక్వల్. ఓకే, ఎలా, ఎందుకు? అంటే మనల్ని ఆయన ఈ భగవంతుని మనం చేరాలంటే గురువు సహాయంతోనే చేరాలి. ఓకే, అయితే భగవంతుడితో సమానం ఎలా అవుతారు? భగవంతుడు భగవంతునికి నెక్స్ట్ గురువు. అయితే ప్రభుజీ భగవంతుడే గురువు రూపంలో వచ్చారు ప్రభుజీ. అలా చెప్పారా? కాదు ప్రభుజీ, అంటే గురువు చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ. మన జీవితంలో గురువును పట్టుకొని మనం ఆధ్యాత్మిక లోకాలకి వెళ్ళడానికి గురువు అయితే మనకి గురువు ఆయన మనం భగవంతుడితో సమానం ఎలా అవుతారు? మనం ఏదైనా దారి తప్పితే కూడా గురువు మనల్ని సరైన మార్గంలో ఉంచుతారు, దారిని సరైన మళ్ళించి మార్గంలో మనల్ని ఆ సరైన మార్గంలో భక్తిలోకి పంపుతారు, తీసుకెళ్ళడానికి సహాయపడతారు. సరైన మార్గంలో ఉంచే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడితో సమానం అయిపోతారా? కానీ కాదు, మరి భగవంతుని భగవంతుడు చేరాలి అంటే ఎవరు గురువు ద్వారానే చేరాలి, సో భగవంతుడి దగ్గర, అవధానానికి చేరాలి. భగవంతుడి దగ్గర తీసుకెళ్లే ప్రతి ఒక్కళ్ళు భగవంతుడితో సమానమేనా? మరి ఎందుకు గురువు భగవంతుడితో సమానం? అనుసరించి తీసుకెళ్లేవారు నిజమైన గురువు అని చెప్పారు ప్రభుజీ. శాస్త్ర ప్రకారం ప్రామాణికము. ప్రశ్న, ఎందుకు భగవంతుడితో సమానం గురువు? ఆహా ప్రభుజీ, మీరు అలా అడిగారా? సారీ, అయితే గురువు తప్పకుండా భగవంతుని దేవదేవునికి ప్రతినిధి సంపాదించి మనకి ప్రభు, ప్రాపర్ గురువు దారి చూపుతాడు, దేవదేవునికి ప్రతినిధి. మనని తీర్చిదిద్దుతాడు, మనకి ఆధ్యాత్మిక జగత్తు తీసుకెళ్ళడానికి స్టెప్స్ ఇస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు భక్తుడి జీవితంలో గురువు ఉండనే ఉండాలి ప్రభుజీ. కాబట్టి ఆయన భగవంతునితో సమానం అవుతారు ప్రభుజీ. ఇంకా ఎవరికైనా ఏమైనా సమాధానాలు ఉన్నాయా? ఎవరైనా ఏమన్నా యాడ్ గురు చేస్తారా? గురువుతో సాంగత్యం అంటే ప్రభుజీ మనలో ఉన్న పరమాత్మది కూడా తెలుస్తుంది. ఆయన ఆ విధంగా మనకు శిక్షణ ఇస్తారు, ఆ విధంగా మన పరమాత్మ మనలో ఉన్నారని తెలుసుకునేటట్టు చేస్తారు. కాబట్టి మనం భగవంతుడిని ఏ విధంగా పూజించాలి, భగవంతుడు ని దగ్గరగా రావడానికి కూడా సహాయం అవుతుంది. అందుకని గురువు ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. గురువునే భక్తి యోగంలో దేవదేవునిగా మనం అనుకోవాలి ప్రభు. చైత్య గురువు అంటే ఏమిటో చెప్పామా? చైత్య గురువు అంటే ఎవరు? గురు చైత్య గురువు ఎవరు? చైతన్య మహాప్రభు అనుకుంటా. అయ్యో మాతాజీ, కాదే ప్రభుజీ, చైత్య గురువు, చైత్య గురువు అంటే ఏంటి చెప్పుకున్నాం మనం నిన్న క్లాస్ లో, చైత్య గురువు గురించి చెప్పుకున్నాం. ఎవరికైనా గుర్తుందా చైత్య గురువు? మీరందరూ క్లాస్ విన్న తర్వాత రికార్డింగ్ కూడా వినాలి మాతాజీ, లేకపోతే మీరు అన్ని మర్చిపోతున్నారు. చైత్య గురువు గురించి చెప్పుకున్నాం, చైత్య గురువు ఎవరు? చైత్య గురువుకి అన్ని తెలుస్తాయి, మనం అనుకునే ఆలోచనలు కూడా తెలుస్తాయి, మన మనసులో ఉన్న కోరికలు కూడా తెలుస్తాయి. పరమాత్మనా? పరమాత్మ, సో పరమాత్మ చైత్య గురువు. పరమాత్మకి ఏ విధంగా అయితే మన గురించి తెలుస్తుందో మన గురువుకి కూడా మన గురించి తెలుస్తుంది. సో ఒక శిష్యుడికి, ఒక శిష్యుడికి సంబంధించినటువంటి అన్ని విషయాలు గురువుకి తెలుస్తాయి. అందుకనే మన గురువు ఎవరైతే ఉన్నారో, దీక్షా గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చైత్య గురువు అని అంటారు. సో గురువుకి అంత శక్తి ఉంటుంది.
తన శిష్యులకి ఏమేమి కోరికలు ఉన్నాయి అనేటువంటి విషయాలు, లేకపోతే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడంలో గురువు అన్ని విషయాలు తెలుస్తారు. అందుకనే మనం చెప్పకుండానే మన కోరికలను చెప్పేస్తారు గురువు. సో మనం వెళ్ళి ఆయన ముందు నిలబడితే చాలు, సో మనం మన మనసులో ఏం నడుస్తుంది అనేటువంటి విషయం కూడా చెప్తాం. నేను ప్రతి గురువారం యాక్చువల్గా గురువు గురించి మాట్లాడే ఒక క్లాస్ ఉంటుంది. గురువుని గ్లోరిఫై చేస్తూ ప్రతి గురువారం ఒక క్లాస్ జరుగుతుంది. అంటే ఆయన శిష్యులందరూ కలిసి, గురువుకి ఉన్నటువంటి శిష్యులందరూ కలిసి, అందులో ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు గురువుతో ఉన్నటువంటి సాంగత్యంతో వాళ్ళు వాళ్ళ రియలైజేషన్స్ చెప్తూ ఉంటారు. సో అది ప్రతి గురువారం జరుగుతుంది. అందులో ఒక ఆయన నిన్న చెప్పారు, ఏమని చెప్పారంటే ఆయన ఎప్పుడు గురువును కలవలేదు, కానీ ఆయన దీక్ష తీసుకున్నారు గురువు దగ్గర. సో ఎప్పుడైనా సరే ఆయన గురువు ముందుకి వెళ్ళి నిలబడటానికి కూడా భయపడేవాడు, బాధపడేవాడు. ఎందుకంటే నాకు అంత అర్హత లేదు, ఇంకా గురువు ముందు నేను నిలబడే అంత అర్హత, గురువుని చూసి గురువు సాంగత్యంలో ఉండే అంత అర్హత నాకు లేదు అని చెప్పేసి ఆయన అనుకుంటారు. సో అలా అనుకున్నప్పుడు చాలాసార్లు గురువును కలిసే అవకాశం వచ్చినా, గురువుకి దగ్గరగా వెళ్ళే అవకాశం వచ్చినా కానీ ఆయన వెళ్ళి నిలబడేవాడు కాదు. సో ఒకసారి మాత్రం ఏదో తప్పనిసరి పరిస్థితులు వెళ్ళి నిలబడాల్సి వచ్చినప్పుడు గురువు ఆయనకి చెప్పేశారట, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి, నువ్వు పలానా చోటకి నువ్వు ఎక్కడ ఉంటున్నావు అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ మాయాపూర్లో కూడా ఉండద్దు, ఇప్పుడు ఈరోజే బయలుదేరి వెళ్ళిపో అని చెప్పేశారట. సో ఎందుకు అలా జరిగింది అని అంటే తర్వాత తెలిసింది ఆయనకి, ఆయన ఉండేటువంటి ప్రదేశంలో అనేక కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. అక్కడ అసలు నిజమైనటువంటి ఒక వాతావరణం అనేటువంటి టెంపుల్స్ మధ్యలో కూడా గొడవలు జరుగుతున్నాయి అన్నమాట. సో అలాంటి ప్రదేశానికి నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు ఆ గొడవల్ని సర్ది చెయ్యి, నువ్వు ఇక్కడ నా దగ్గర ఉండి నువ్వు నాకు సేవ చేయటం కంటే కూడా అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ సేవ చేయటం అనేటువంటిది నేను కోరుకుంటున్నటువంటి విషయం అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాను. అంటే ఈ విషయాలన్నీ ఏమి గురువుకి చెప్పలేదు ఆయన. సో వాళ్ళ ఊర్లో వాళ్ళ 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 ప్రదేశంలో ఉన్నటువంటి వాళ్ళ సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవేమి కూడా గురువుకి ఏం చెప్పలేదు. సో ఆ విధంగా చూస్తే ఇంకొకసారి ఆయన బ్రాహ్మణ ఇనిషియేషన్ కూడా తీసుకోవాలి అనేటువంటిది ఒక ఆలోచన. అది కూడా ఎలా అంటే వాళ్ళ టెంపుల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈయన్ని బ్రాహ్మణ ఇనిషియేషన్ తీసుకో, బ్రాహ్మణ దీక్ష తీసుకో అని చెప్పేసి ఫోర్స్ చేశారు. ఈయనకి బ్రాహ్మణ దీక్ష తీసుకోవడానికి నాకేం అర్హత లేదు, నేను జంజం వేసుకొని గాయత్రి మంత్రం చదివే అంత అర్హత నాకు లేదు, నేను బ్రాహ్మణ దీక్ష తీసుకున్నాను, నేను ఇలా గురుదీక్ష ఏదైతే తీసుకున్నానో హరినామ దీక్ష ఏదైతే తీసుకున్నానో ఆ దీక్షతో నేను ఉండిపోతాను అని చెప్పేసి ఆయన అన్నప్పుడు కూడా వాళ్ళ ప్రెసిడెంట్ చాలాసార్లు బ్రాహ్మణ దీక్ష తీసుకోవాల్సిందే నువ్వు తీసుకో నువ్వు అని చెప్పేసి ఒత్తిడి చేశారు. సో ఆయన్ని చాలామంది మహారాజులు వాళ్ళ టెంపుల్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మహారాజుల ముందు ఈయన నిలబెట్టి ఈయన బ్రాహ్మణ దీక్ష తీసుకోమని చెప్పండి అని చెప్పేసి ప్రెసిడెంట్ మహారాజులను అడిగేవాళ్ళు. సో మహారాజులు కూడా తీసుకోమని చెప్పేవాళ్ళు, కానీ ఈయనకి అర్హత లేదు అని చెప్పేసి తీసుకోవడం ఇష్టం లేదని అన్నారు. సో అప్పట్లో మహారాజు ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, ఇప్పుడు మనల్ని మనకి దీక్ష ఇవ్వాలి అంటే మనకి మహారాజు ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి ఇంటర్వ్యూ చేస్తారు. సో మనకి దీక్ష తీసుకునే అర్హత ఉందా లేదా అనేటువంటిది ఆఫీస్ వాళ్ళు ఇంటర్వ్యూ చేసి మహారాజుకి ఓకే ఈయనకి దీక్ష ఇవ్వచ్చు అని చెప్తే మహారాజు ఇప్పుడు దీక్ష ఇచ్చేస్తున్నారు. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు, ఇదివరకు మహారాజే ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసేవాళ్ళు, మహారాజే ఎలా దీక్ష తీసుకోవడానికి అర్హుడా కాదా అనేటువంటిది పరీక్ష చేసేటువంటి వాళ్ళు అనమాట. సో అప్పుడు ఆయన బ్రాహ్మణ దీక్ష తీసుకోవడం ఇష్టం లేకపోయినా కానీ మహారాజు ఒక రాజు వాళ్ళ టెంపుల్ దగ్గరికి రావడం జరిగిందో ఎలానో వాళ్ళని కలవడం జరిగింది మహారాజు. అప్పుడు కూడా ప్రెసిడెంట్ ఈయనకి దీక్ష ఇవ్వండి అని అంటే సరే తీసుకుంటాను అని చెప్పేసి అన్నారు. సో తర్వాత ఆ దీక్షకి సంబంధించినటువంటి ఒక పరీక్ష ఉంటుంది, పరీక్ష మాయాపూర్లో వెళ్ళి రాయాలి. అది రాయడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చినటువంటి 40-50 మంది దీక్ష తీసుకోవడానికి వస్తే ఆ 40-50 మందిలో కూడా మొట్టమొదటి ప్రశ్న, మీరందరూ దీక్ష తీసుకోవడానికి వచ్చారా, ఇక్కడికి ఎగ్జామ్ రాయడానికి వచ్చారా, దీక్షకి అంటే బ్రాహ్మణ దీక్ష ఎగ్జామ్ రాయడానికి వచ్చారా మీరు అని చెప్పేసి ఆయన్ని అందరిని ఒక్కొక్కళ్ళని అడగడం అనేది జరిగింది. సో ఈయనకేమో బైపాస్ రూట్ అనమాట, ఇప్పుడు ఈయనకి ఇష్టం లేకపోయినా కానీ ఈయన బ్రాహ్మణ దీక్ష తీసుకోవాలి అనేటువంటి దీంతో వచ్చేసారు. కానీ ఈయన ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా కానీ ఈయనకి బ్రాహ్మణ దీక్ష ఇస్తాము అని చెప్పేసి ఆ మహారాజ్ ద్వారా ఆయనకి ఏదో ఒక మహారాజ్ ద్వారా ఆయనకు ఒక రికమెండేషన్ అనేది రావడం జరిగింది. ఎందుకు ఏదో ఒక రకంగా ఆయనకి ఇష్టం లేదు, అసలు యాక్చువల్గా బ్రాహ్మణ దీక్ష తీసుకోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు. కానీ ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుతూ ఉంటే నువ్వు బ్రాహ్మణ దీక్ష తీసుకుంటావా తీసుకుంటావా, తీసుకోవడానికి వచ్చావా, ఎగ్జామ్ రాయడానికి, ఆయన ఆల్రెడీ వచ్చి ఎగ్జామ్ హాల్లో కూర్చున్నారు, పేపర్లు ముందు పెట్టుకుని కూర్చున్నారు, అయినా సరే వాళ్ళని వెళ్ళి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చావా అని అడిగారు. అందరూ అవును అవును అంటున్నారు. సో ఈయన మనసులో ఈయన దగ్గరకు వచ్చి ఎప్పుడు అడుగుతారు, ఈయన దగ్గరకు వచ్చి అడగగానే మరి నేను ఏం సమాధానం చెప్పాలి, నేనైతే మాత్రం దీక్ష తీసుకోవాలి అనేటువంటి కోరికతో నేను రాలేదు, నా ప్రెసిడెంట్ నన్ను పుష్ చేశాడు కాబట్టి నేను వచ్చాను. ఒకవేళ నేను అవును అని చెప్పాను అనుకో, ఒక పుణ్యక్షేత్రంలో గురువు ముందు అబద్ధం ఆడినట్లయింది,
సో గురువు తోటి అబద్ధం ఆడడం అనేటువంటిది అది కూడా పుణ్యక్షేత్రంలో గురువు ఎడ అపరాధం చేశాడు. సో అలాంటి ఒక అపరాధం అనేటువంటిది పాపం. సో ఆ పాపాన్ని అనుభవించడానికి మళ్ళీ ఎన్నో జన్మలు ఎత్తాలి. సో గురువు ఎడ అపరాధం చేసినటువంటి వ్యక్తి మళ్ళీ పుట్టాలి. సో మరి మరి నేను ఏం చేయాలి, ఒకవేళ నేను లేదు అని అన్నాను అనుకో, అంటే ఏమవుతుంది, టెంపుల్ ప్రెసిడెంట్ ని మళ్ళీ అవమానించినట్లు. టెంపుల్ ప్రెసిడెంట్ వైష్ణవుడు కాబట్టి టెంపుల్ ప్రెసిడెంట్ ని అవమానిస్తే కూడా పాపమే. సో అవును అని చెప్పినా పాపమే, కాదు అని చెప్పినా పాపమే. మరి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆయన చాలా ఎక్కువగా మదన పడుతూ ఉన్నాడు మనసులో. సో మన మహారాజు అందరి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎగ్జామ్ రాయడానికి వచ్చావా, ఎగ్జామ్ రాయడానికి వచ్చావా అని అడుగుతూ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన నడకపోగానే స్కిప్ చేసి నెక్స్ట్ వాళ్ళని అడిగేసాడు. అంటే ఈయన ఒకవేళ ఈయన అడిగితే తప్పకుండా ఈయన అపరాధం జరిగిపోద్ది, ఈయన శిక్షింపబడతాడు అని చెప్పేసి గురువుకి తెలుసు కాబట్టి గురువు ఆయన్ని అడగకుండానే ఆయన్ని స్కిప్ చేసి వేరే వాళ్ళని అడిగారనమాట. అంటే ఈయన మనసులో ఉన్నటువంటి మాటలు కూడా ఆయనకి తెలుసు. సో ఆ విధంగా గురువు అనేక సందర్భాల్లో చాలామంది మనసులో ఉన్నటువంటి మాటలను కూడా ఆయన తెలుసుకుంటారు. ఇంకొక విషయం కూడా చెప్పారు ఆయన, అది కూడా చెప్తాను. ఆయనకి ఒకసారి మనసులో దీక్ష తీసుకోవడానికి వెళ్ళడానికంటే ముందు దీక్ష తీసుకున్నప్పుడు గురువు మాల చేతికి ఇస్తారు. మాల చేతికి ఇచ్చి హరే కృష్ణ మహామంత్రం జపం చేసి ఆయన ఆ మాలని మన చేతికి ఇస్తారు. సో అది దీక్షలో ఫార్మాలిటీ. అలాంటప్పుడు ఈయన ఏమనుకుంటాడంటే గురువు ఇచ్చినటువంటి మాల బాగుంటుందో బాగుండదో, అందమైన మాల, మంచి లావుగా ఉన్న బీడ్స్, చాలా లుక్ ఫీల్ అంతా బాగుండే విధంగా నేను ఒకటి కొనుక్కొని కనుక నేను గురువు దగ్గరే తీసుకెళ్ళి గురువు చేతికి ఇచ్చేసి గురువు చేతి ద్వారా కనుక ఆ మాలని హరినామం జపం చేయించుకొని గురువు ద్వారా దీక్ష తీసుకున్నప్పుడు ఆ మాలని, నేను కొన్న మాలనే నాకు ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన మనసులో ఒక మాట అనుకున్నారంట. అనుకున్నా కానీ తర్వాత ఏమనుకున్నారంటే వద్దొద్దు, నా కోరిక ప్రకారంగా ఎందుకు మాల ఇవ్వాలి, గురువు ఇచ్చిందే తీసుకుందాము, నేను అలా అడగటం తప్పు అవుతుంది అని చెప్పేసి ఆయన అడగలేదు. అడగకుండా అందరి దగ్గర వెళ్ళారు, అందరితోటి వెళ్ళారు. అందరితో పాటు దీక్ష తీసుకునే సమయంలో ఈయన దగ్గరకు వచ్చేసరికి ఈయన ఆయన అడిగారంట, నువ్వేమైనా మాల కొనుక్కొని వచ్చావా, నువ్వు కొనుక్కొచ్చిన మాలని నేను జపం చేసి నీకు ఇవ్వాలా అని అడిగారట. సో అది ఎలా సాధ్యమైంది అంటే మన మనసులో ఉన్నటువంటి మాటలకు కూడా ఆయనకి తెలుస్తాయి. అదే వ్యక్తి రెండు సార్లు కాదు, 3-4 సార్లు గురువును కలిసిన ప్రతిసారి కూడా ఈయన మనసులో ఉన్నటువంటి మాటని ఆయనే ఇచ్చేసేవారు, మా గురువు మాట్లాడేవాళ్ళు. ఇంకొకసారి కూడా ఒక సభలో ఎక్కడో కూర్చొని ఉన్నప్పుడు గురువు వచ్చినప్పుడు యాక్చువల్గా నిలబడాలి. సో ఈయన కూడా నిలబడ్డాడు. ఈయన మనసులో ఏముందంటే మనతోటి గురు మహారాజ్ మాట్లాడతారా, మహారాజు మనతో మాట్లాడే అంత అర్హత మనకుందా, మనతో మాట్లాడరు, అందరితోటి మాట్లాడినట్టు నన్ను కూడా మాట్లాడి నన్ను కూడా నువ్వు ఎలా ఉన్నావు, హౌ ఆర్ యూ అని అడిగితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు ఆయన. సో అనుకునేసరికి అందరితోటి పలకరిస్తూ ఆయన దగ్గరికి రాగానే గురు మహారాజు ఆయన్ని హౌ ఆర్ యూ అని 3 పదాలు ఒత్తి ఒత్తి అడిగారనమాట. హౌ ఆర్ యూ, జస్ట్ నార్మల్గా హౌ ఆర్ యూ అని అనలేదు, హౌ ఆర్ యూ అని అడిగారనమాట. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది మన మనసులో ఉన్నటువంటి మాటలు, మన అంతరంగంలో ఉన్నటువంటి మాటలు కూడా గురు మహారాజు గ్రహిస్తారు. అందుకనే గురువుని చైత్య గురువు అని అంటారు. చైత్య గురువు అంటే పరమాత్ముడు. సో పరమాత్ముడికి మాత్రమే మన మనసులో ఉన్నటువంటి మాటలు తెలుస్తాయి, అలానే మన గురువుకు కూడా తెలుస్తాయి. కాబట్టి గురువు చైత్య గురువు ఒకటే. సో అందుకనే గురువు భగవంతుడు, కృష్ణుడితో సమానం. అయితే ఒక శిష్యుడి యొక్క భావన గురువు విషయంలో ఎలా ఉండాలి అని అంటే, శిష్యుడు గురువుని ఒక శ్రీకృష్ణ భగవానుడి యొక్క ప్రతినిధి అనో, శ్రీకృష్ణ భగవానుడి సేవకుడనో భావనలో శిష్యుడు ఉండకూడదు. శిష్యుడి యొక్క భావన ఎలా ఉండాలి అని అంటే, గురువుని చూస్తే శ్రీకృష్ణ భగవానుడి అన్నటువంటి భావనలో ఉండాలి. అది నిజం, అలానే చేయాలి. మనం శ్రీకృష్ణ భగవానుని చూడాలి అనే కోరిక ఉందనుకోండి, పోయి గురువుని చూసి రావడమే. గురువు ఇక్కడ దగ్గరలో వచ్చినప్పుడు మాత్రం మనం ఆ అవకాశాన్ని వదిలిపెట్టకూడదు. మన మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉన్నప్పుడు మన చుట్టుపక్కల మందిరాలకు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు, తిరుపతి అనో లేకపోతే బెంగళూరు అనో లేకపోతే హైదరాబాద్ అనో లేకపోతే విజయవాడ అనో వైజాగ్ అనో ఇట్లా అనేక ప్రదేశాలకు వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు మాత్రం మనకి ఒక్కసారైనా సరే కలిసి వచ్చేటువంటి అవకాశాన్ని మనం మిస్ అవ్వకూడదు. ఎందుకంటే మన అదృష్టం ఏంటంటే ప్రత్యక్షంగా ఈ భౌతిక లోకంలో ఇప్పుడు గురువు ఉన్నారు. సో ఉన్నప్పుడు అలాంటి గురువు అంటే కృష్ణ భగవానుడితో సమానమైనటువంటి గురువు ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటి గురువుని దర్శనం చేసుకుంటే కృష్ణుని దర్శనం చేసుకున్నట్టే. కాబట్టి ఆ అవకాశాన్ని మనం వదులుకోకుండా చాలా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వీలైతే కనుక గురువుకి సేవ కూడా చేయాలి. గురువుకి సేవ అంటే పక్కనే ఉండి గురువుకి సేవ చేసేటువంటి అవకాశం అందరికీ రాకపోవచ్చు, కానీ గురువు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, గురువు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం కనుక మనం పనులు చేస్తే కూడా
గురువుకి సేవ చేసిన దాంతోనే సమానం. ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్ ఆయన ఎక్కడికో పంపించేశారు, ఏదో పని చేయమన్నారు, ఎక్కడో టెంపుల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయమని చెప్పారు, అది కూడా గురువు యొక్క సేవే అవుతుంది. సో శిష్యుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఒక గురువుని భగవంతుడు అనే అనుకోవాలి, భగవంతుడితో సమానమనే అనుకోవాలి, అంతేకాని భగవంతుడికి సేవకుడను భగవంతుడికి రిప్రజెంటేటివ్ అను అనేటువంటి భావనలో మనం గురువుని సేవించకూడదు. కానీ గురువు యొక్క భావన ఎలా ఉండాలి, గురువు యొక్క భావన ఎలా ఉండాలి అంటే, నేను భగవంతుడికి సేవకుడిని, నేను భగవంతుడికి రిప్రజెంటేటివ్ని అనేటువంటి భావనలోనే గురువు ఉండాలి. గురువు భావన అలా ఉండాలి, కానీ శిష్యుడు భావన గురువుని చూస్తే భగవంతుడే అని అనుకోవాలి. సో ఇది గురువుకి శిష్యుడికి మధ్య ఉండాల్సినటువంటి రిలేషన్. సో ఈ రిలేషన్ని మనం అర్థం చేసుకుంటే కనుక గురువు దృష్ట్యా మనం ఎలాంటి అపరాధము చేయకుండా గురువుని కరెక్ట్గా మనము గురువు ఎందుకైతే మనకు ఉద్దేశించబడ్డాడో అందుకు మనము ఉపయోగించుకొని మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి గురువు మనల్ని తీసుకెళ్లేటువంటి విధంగా మనం అర్హులము అవుతాం. సో అందుకనే గురువు గురించి ఇంతకు ముందు శ్లోకంలో మనకి 51 52 శ్లోకాల్లో 51వ శ్లోకంలో మాట్లాడడం అనేది జరిగింది. సో చైత్య గురువు అన్న గురువు అన్న మనకి ఒకటే. ఈరోజు 52వ శ్లోకం నుంచి చదివి 52 చదివామండి. సో ప్రాచీన బర్హికి ఈ స్టోరీ మొత్తం చెప్పేశాడు, చెప్పేసిన తర్వాత ఇంతటితోటి ఈ మనిషి మారిపోతాడు అనేటువంటి భావనలో ఆయన లేడు కాబట్టి ఫైనల్ టచ్ ఒకటి ఇద్దాం అనుకున్నారు. ఈ ఫైనల్ టచ్ లో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి, అంటే కథలో కథ, ఒక పెద్ద కథలో చిన్న కథ ఒకటి చెప్పేసి ఈయన అభిప్రాయం, ఈయన ఏం రియలైజ్ అయ్యారు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అని చెప్పేసి నారదుడు ఇంకొక వృత్తాంతాన్ని చెప్తాను విను అనేటువంటి విషయాన్ని మనకి 52వ శ్లోకంలో చెప్పడం జరిగింది. సో 53వ శ్లోకంలో ఆ వృత్తాంతాన్ని చెప్తున్నాం. శుద్రం చరం సుమనసాం శరణే మిధిత్వా పృష్టే మృగం మృగయ లుబ్ధక భాణ భిన్నం చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. రాజా ఆడజంటను కూడి ఒక హరిణము చక్కని పుష్పోద్యానమున పచ్చగను తినుచుండెను. తన కార్యమునందు అమితాశక్తిమైన ఆ హరిణము విద్యావనమునందు ఆస్వాదించుచుండెను. దాని పరిస్థితిని ఒక మారు ఆలోచింపము ఇతర జంతువుల మాంసము తిని జీవించే పులి ఎదుటినే ఉన్నదని అది ఎరుకుండెను. వాడి అయిన బాణములు వేటుకు సిద్ధపడి ఉన్న వేటగాడు దాని వెనుకనే పొంచి ఉన్నాడు. ఈ ప్రకారము ఆ హరిణము యొక్క మరణము ఆసన్నమై ఉండెను. ఓకే, సో ఇక్కడ ఒక హరిణము అంటే, హరిణము అంటే జింక పిల్ల. ఈ లేడి పిల్ల జనరల్ గా మ్యూజిక్ అంటే ఇష్టం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఈ లేడి పిల్ల పుష్పోద్యానంలో, అంటే పుష్పోద్యానం అంటే పుష్పాలు ఉన్నటువంటి వనంలో, పువ్వులు ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వనంలో ఉంది. సో ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నటువంటి వనంలో ఏముంటాయండి, తుమ్మెదలు ఉంటాయి. ఓకే, సో తుమ్మిదలు ఉంటాయి. ఈ తుమ్మిదలు ఏం చేస్తాయి, ఝూంకారం చేస్తూ ఉంటాయి. సో ఈ తుమ్మిదల ఝూంకారం అనేటువంటిది ఈ లేడి పిల్లకి మ్యూజిక్ లా ఉంది. సో ఈ మ్యూజిక్ని వింటూ, మ్యూజిక్ని ఆస్వాదిస్తూ తనలో తాను హ్యాపీగా ఉంది. కానీ దానికి తెలియని విషయం ఏమిటి అని అంటే, పక్కనే ఒక వేటగాడు ఉన్నాడు, వేటాడటానికి రెడీగా ఉన్నాడు. లేదంటే అరణ్యంలోనే చుట్టుపక్కలలోనే ఒక పులి ఉంది, తినడానికి రెడీగా ఉంది హరిణాన్ని అనేటువంటి విషయాన్ని హరిణం తెలుసుకోలేకపోయింది. కానీ తాత్కాలికంగా తను అనుభవిస్తున్నటువంటి ఏదైతే సుఖం ఉందో, ఆ సుఖం ఏదైతే ఆ మ్యూజిక్ వల్ల, అంటే ఆ ఇంద్రియ భోగం వల్ల వచ్చేటువంటి సుఖంలోనే పూర్తిగా నిమగ్నమై ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, మనకి అనునయిస్తే
అనువయిస్తే అనువయిస్తే ఏమవుతుంది అని అంటే, మనం కూడా ఈ భౌతిక లోకంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆపదల్ని మనం గ్రహించలేకపోతుంది. భవిష్యత్తులో మనం ఎదుర్కోబోయేటువంటి ఆపద ఏదైతే ఉందో దాన్ని కూడా మనం అర్థం చేసుకోకుండా, ఏదైతే ఇంద్రియ భోగం మనల్ని చంపేస్తుందో, ఏదైతే ఇంద్రియ భోగం మనల్ని బంధిస్తుందో, ఆ ఇంద్రియ భోగంలోనే నియుక్తమైపోతున్నాము. సో అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి నీతి. సో అంటే మరి భవిష్యత్తులో రాబోయేటువంటి ఆపద ఏమిటి? ఈ జింక పిల్లకి, ఈ లేడి పిల్లకి భవిష్యత్తులో రాబోయే ఆపద ఏమిటి అంటే, వేటగాడి రూపంలోనో లేకపోతే ఒక పులి రూపంలోనో తనకి మృత్యువు రాబోదు. సో మరి మనకి రాబోయేటువంటి ఆపద ఏమిటి అంటే, కాలం రూపంలో వచ్చేటువంటి మరణం. సో కాలం రూపంలో వచ్చేటువంటి మరణాన్ని మనం ఏమి తప్పించుకోలేము, కానీ మనము శాశ్వతము, మనము కాలం రూపంలో మరణం మనకి రాదు. మన ముందే ఎంతోమంది చచ్చిపోతున్నారు, మన పూర్వీకులందరూ కూడా చచ్చిపోయారు, కానీ మనం మాత్రం శాశ్వతం అనేటువంటి భావంలోనే మనం ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటాం. సో ఇంద్రియ తృప్తి ఎక్కువగా చేస్తూ చేస్తూ మళ్ళీ మరణించి మళ్ళీ శరీరాన్ని పొంది మళ్ళీ ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటాము. కాబట్టి రాబోయేటువంటి ఆపదని మనం గ్రహించకుండా ఇంద్రియ తృప్తిలోనే ఉండిపోతున్నాం. ఈ ఇంద్రియ తృప్తే మనల్ని మళ్ళీ మళ్ళీ శరీరం తీసుకుని పతనం చెందేలా చేస్తుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే మనకు రాబోయేటువంటి ఆపద. భాష్యం, ఎల్లప్పుడూ ప్రమాదకర పరిస్థితిలో నుండి హరిణము గూర్చి తెలుసుకొనుమని ఈ దృష్టాంతమున రాజునకు బోధింపబడినది. అన్ని వైపుల నుండి ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఆ హరిణము దాని నెరుగక పుష్పోద్యానమున పచ్చికను తినుటి ఎందు నెలకొని ఉండెను. జీవులందరూ ముఖ్యముగా మానవులు కుటుంబము మధ్య నిలిచి ఉండెడు తమను తాము సుఖవంతులమని తలంచుతుందరు. పుష్పోద్యానమున నివసించి 9 మధుర జుంకార వినుచున్న చందనమున ప్రతి ఒక్కరు కుటుంబ శోభమనే బాలినే కేంద్రముగా చేసుకొని ఉందరు. 9 జుంకారములు సంతానం యొక్క పలుకులతో పోల్చవలసిన హరిణము వలె పురుషుడు ఎదుటనున్న కాలమనడి పులిని గమనింపగా కుటుంబ సౌఖ్యమును అనుభవించుండ్రు. అతడు కావింటి సకామ కర్మలు కేవలము మరి యొక్క ప్రమాదకర పరిస్థితిని తయారు చేసి నానా విధములకు దేహములను పొందుతున్నట్లుగా చేయును. ఎడారి అందని ఎండమామలు వెంట పరుగుదీయుట ఆ మృగమునకు అతి సహజమే. మైదున సుఖమునున్న దానికి అతి ప్రియమే. సారాంశం ఏమనగా, హరిణము వల్ల జీవించువాడు కాలమునకు బలి కాగలడు. కనుక మృత్యువు సంప్రాప్తించక మునిపే మనము మన నిజస్థితి నెరిగి భక్తి యోగులు చేపట్టవలను వేదవాద్మయమును ఉపదేశించున్నది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 11.929 ఇట్లు పలుకుచున్నది. లబ్బాసుదుర్లభం విదం బహు సంభవాంతే మనుష్యమర్ద తమ నిత్యమపీహ ధీరః తూర్ణమ్య తేతే తేతాన పతేదను మృత్యుయావన్ నీ శ్రేయసాయ విషయ కలు సర్వతః స్యాత్. బహు జన్మలు గడిచిన పిమ్మటయే మనకి మానవ జన్మ లభించినది. కనుక మరణము సంప్రాప్తించక మునిపే మనము శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవలు నెలకొని వలసి ఉన్నది. అది ఏ మానవ జన్మ యొక్క పరిపూర్ణత కాగలదు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ గా కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేశారు కృపాదులు గారు. సో ఈ హరిణము అనుభవిస్తున్నటువంటిది ఏదైతే ఉందో, ఈ స్తుమ్మిదుల జూంకారము అనేటువంటిది తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల యొక్క పలుకులు ఏవైతే ఉన్నాయో ఇవి మనము ఆనందిస్తూ ఉంటాం. సో ఈ ఆనందంలో మునిగిపోయి ఉంటాం. సో ఏదైతే మనం అనుభవిస్తున్నామో అది అక్కడ ఇంద్రియభోగం ఏదైతే ఉందో, అంటే అక్కడ పుష్ప వనం ఏదైతే ఉందో దీన్ని భార్యగా పోల్చారు. సో అంటే ఈ భార్యతోటి ఈ కుటుంబంతో తను సంతోషంగా ఉన్నాను అనుకొని రాబోయేటువంటి మరణం గురించి కూడా అంచనా వేయకుండా మరణం వచ్చేంత వరకు కూడా కుటుంబ సౌఖ్యాల్లోనే ఉంటున్నాడు. అంటే కుటుంబ సౌఖ్యాల్లో ఎంతవరకు ఉండాలి అనేటువంటి దానికి కూడా ఒక లిమిట్ అనేటువంటిది ఉండాలన్నమాట. అంటే వ్యక్తి మరణించేంత వరకు, అంటే మరణం ఆసన్నం అవబోతున్నది అనేటువంటి విషయం కనుక మనం తెలుసుకుంటే కుటుంబ సౌఖ్యాలను వదిలిపెట్టడం ప్రయత్నం చేయాలి. అట్లీస్ట్ ఒక మనిషి వృద్ధ వయసుకి వచ్చే సమయానికైనా సరే గృహస్థ జీవనాన్ని వదిలేయాలి. గృహస్థ జీవనంలోనే ఇంకా ఉండిపోతే ఏమవుతుంది అనంటే ఈ హరిణం లాంటి పరిస్థితి అయిపోతుంది. మరణం కంటే ముందే మనం మన శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఈ ఈ శరీరం ఎందుకు ఇవ్వబడిందో అందుకు మనం శరీరాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక సమయం ఏదైతే ఉందో ఆ సమయం మీరు రిటైర్ అయిన తర్వాత మరణానికంటే ముందు ఉన్నటువంటి సమయం. సో ఈ సమయాన్ని కనుక మనం అందుకు ఉపయోగించుకోకుండా ఇంకా గృహస్థ జీవనంలో ఇంకా కుటుంబ సభ్యులు, ఇంకా పిల్లలు, ఇంకా మనవళ్ళు, ఇంకా మనవళ్ళకి పెళ్ళిళ్ళు, ఇంకా మనవళ్ళ పెళ్ళికి పెళ్ళిళ్ళకి మళ్ళీ వాళ్ళ పిల్లలు, వాళ్ళకి అందరికీ మంచులు చెడులు, వాళ్ళకి ఫంక్షన్లు ఇవన్నీ చేసుకుంటూ పండగలు చేసుకుంటూ
వాళ్ళతో పాటు కలిసి కూర్చొని వాళ్ళు నవ్వుతుంటే వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకొని మనం ఆడుకుంటూ వాళ్ళతో ఆడుకుంటూ ఇదే మన జీవితము అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కానీ అది కాదు జీవితం. అలానే ఉండిపోతే ఏమవుతుందంట, మళ్ళీ పుడతాం. సో మళ్ళీ పుట్టడం అంటే ఏమిటి, రాబోయేటువంటి ఇప్పుడు యాక్చువల్గా నిజమైనటువంటి కష్టం ఏమిటి, నిజమైనటువంటి ప్రాబ్లం ఏమిటి అనేటువంటి విషయం భగవద్గీతలో మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏంటంటే నిజమైన ప్రాబ్లం, మనిషికి ఉన్నటువంటి నిజమైన ప్రాబ్లం, ఒక జీవికి ఉన్నటువంటి నిజమైన ప్రాబ్లం ఏమిటి, జన్మ మృత్యు జన్మ మృత్యు జరావ్యాధి. సో నిజమైన ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి వేదవాంగ్మయం చెప్తుంది. మనం ఏం చేస్తున్నాం, నిజమైన ప్రాబ్లంను పక్కన పెట్టి టెంపరీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజమైన ప్రాబ్లమ్స్ అని అనుకొని వాటిని సాల్వ్ చేసుకునే పరిస్థితుల్లో నిజమైన ప్రాబ్లమ్ని అసలు పూర్తిగా ఇగ్నోర్ చేస్తున్నాం. జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటిది లేకుండా చేసుకోగలిగితే అప్పుడు నిజమైనటువంటి ప్రాబ్లమ్ని మనం బయటపడ్డట్టు, నిజమైన ప్రాబ్లం నుంచి బయటపడ్డట్టు. వేదవాంగ్మయం మనకేం చెప్తుంది అంటే, నువ్వు భక్తి యోగంలో ఉంటే జన్మ మృత్యు జర వ్యాధి అనేటువంటి దాని నుంచి బయటపడతావు అనేటువంటి విషయం చెప్తుంది. ఓకే, ప్రభు ఒకసారి వీడియో కాల్ చేస్తాను, తిరుమలలో దారం ముందర ఉన్నాను ప్రభు. ఓకే మాతాజీ, ఓకే ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో 54వ శ్లోకం, 54 శ్లోకం ఇవ్వలేదండి, డైరెక్ట్ గా మనకి వచనం లాగా ఇచ్చారు, నేను చదువుతాను. సుమనస్సమధర్మణాం స్త్రీణాం శరణ ఆశ్రమే పుష్పమధుగంధవాత్ శుద్ధతమం కామ్యకర్మ విపాకజం కామసుఖలవం జైష్యోపత్స్వాధి విచిన్వంతం మిథునీభూయ తదభినివేశిత మనసం షడంగ్రిఘణ సామగీత వదతి మనోహర వనితాది జనాలాపేష్వతి తరామతి ప్రలోభిత కర్ణమగ్రే వృకయూథ వధా మన ఆయుర్హరతో రాత్రాంతాన్ కాలలవ విశేషాన విఘణన్య గృహేషు విహరంతం పృష్టత ఏవ పరోక్షమను ప్రవృత్తో లుబ్ధకః కృతాంతోంతశరణే కృతాంతోంతశరేణ యమిహ పరావిధ్యతి తమిమం ఆత్మన మహారాజన్ భిన్న హృదయం ద్రష్టుమర్హసీతి. ప్రభుజీ, రమేష్ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వం హరే కృష్ణ. ప్లీజ్ యాక్సెప్ట్ మీ అంబల ప్రభుజీ. రాజా, ఆది ఎందు అత్యంత ఆకర్షణీయు రాలే ఉండి అంత్యమున అమితముగా కలత కలిగించినదైన స్త్రీ పుష్పమును బోలును. పుష్పము కూడా మొదట ఆకర్షణీయముగా నుండి చివరకు అరుచిని కలిగించును. స్త్రీ వలన పురుషుడు కామవాంచులో తగులుకొని పుష్ప సుగంధమును ఆస్వాదించిన చందమున మైథున సుఖతరుడగును. ఆ ప్రకారము అతడు జిహ్వ మొదలుకుని ఉపస్థము వరకు గల సకలేంద్రియ భోగం అనుభవించుచు కుటుంబ జీవనమున తనను తాను సుఖి అని భావించును. భార్యను గూడి అతడు సదా అట్టి ఆలోచనల ఎందే మునిగియుండును. పుష్ప మకరందమును సేకరించే తుమ్మిదల ఝుంకారములు బోలిన పుత్ర కళాత్రాదుల పలుకులు అతనికి అమితానందము నొసుకును. రేయంబవళ్ళు గడిచిన కొలది తన ఆయువుని హరించడి కాలం ఎదుటినే నిలిచియున్నదని అతడు మరచును. క్రమముగా ఆయువు క్షీణించుచున్నదని అతడు గమనింపడు. వెనుక నుండి చంప యత్నించుచున్నను యమరాజును అతడు పట్టించుకొనడు. ఈ పరిస్థితిని అవగతము చేసుకున్నట్టుకు నీవు యత్నింపము. నీవట్టి అనిశ్చిత స్థితిలో నుండి అన్ని వైపుల నుండి ప్రమాదమునకు గురి అయి ఉన్నావు. ఇప్పుడు గురువు డైరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్ శిష్యుడికి ప్రత్యక్షంగా డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాడు. సో ఇప్పటి వరకు ఇండైరెక్ట్ గా ఇచ్చారు, ఇప్పుడు డైరెక్ట్ గానే ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి స్థితి ఏమిటి అంటే, నువ్వు ఏ విధంగా అయితే హరిణం ఎలాంటి ప్రమాదకరమైనటువంటి స్థితిలో ఉందో
అలాంటి ప్రమాద స్థితిలోనే నువ్వు కూడా ఉన్నావు, చుట్టూతా నిన్ను కూడా అన్ని వైపుల నుంచి కూడా ప్రమాదం రెడీగా ఉంది నీకు కూడా అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకంటే ఈయన ప్రమాదంలో ఎలా ఉన్నారు, హరిణంలాగా ఈయన ఉన్నారా? సో ఈయన చేస్తున్నటువంటి అన్ని ధార్మిక కర్మలే కదా, ఈయన అన్ని కూడా యజ్ఞాలే చేస్తున్నారు కదా, మరి ఎందుకు నారదముని ప్రత్యక్షంగా ఆయన్ని ఇలా వార్నింగ్ ఇస్తున్నారు అని అంటే, ఈయన చేస్తున్నటువంటివన్నీ కూడా ఎలాంటివి అంటే, ఇప్పుడు మామూలుగా మనం చూస్తే మనకి కూడా చాలా మంది బ్రాహ్మణులు ఇది చెయ్యండి అది చెయ్యండి, ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది మీకు మంచి జరిగిద్ది. ఇప్పుడు వీళ్ళు బ్రాహ్మణులందరూ కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారంటే మనకి, ఎలాంటి సలహాలు ఇస్తారంటే మనకి, అందరూ అంటే ఎవరో కొంతమంది ఉంటారు భక్తి యోగంలో మనల్ని ఉంచే విధంగా, వాళ్ళకి నిజంగా భక్తి యోగం గురించి తెలుసు, శాస్త్రం గురించి తెలిసే ఉంటాయి. కానీ చాలా మంది మేము స్మార్థలము అని చెప్పుకుంటారు, స్మార్థ సాంప్రదాయం అని ఒకటి ఉంది. సో ఈ స్మార్థ సాంప్రదాయస్తులు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళు కామ్యకర్మలు చేపిస్తారు మనకి. సో కామ్యకర్మ చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రం చెప్తుంది. ఇది కామ్యకర్మ అనేటువంటిది వేదాలలో పలకబడింది. ఎందుకు అంటే ఒక జంతు జీవనంలో ఉన్నటువంటి వ్యక్తిని కనీసంగా భగవంతుడి సన్నిధికి తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది కామ్యకర్మ. అంతేకాని కామ్యకర్మలు మన లక్ష్యం అన్నట్లు చేస్తారు. సో కామ్యకర్మ కంటే మించినది జ్ఞానకాండ కంటే మించినది ఉపాసన కాండ కంటే కూడా మించినది ఏమైనా ఉంది అని అంటే అది భక్తి యోగం. సో మన కర్మలన్నీ కూడా భగవంతుడికి అర్పించే విధంగా చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది భక్తి యోగం. అలా చేస్తే మనం ఉద్ధరింపబడతాం, అలా చేస్తే ఈ కాలం అనేటువంటిది ఏదైతే ఉందో కాలం యొక్క ప్రభావం నుంచి మనం తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ హరిణం లాగా ఏదైతే ఇప్పుడు చెప్పారు చూడండి, ఆ పుష్పాలు ఏవైతే ఉన్నాయో భార్యలాగా, ఆ పుష్పాలు మొదటగా ఫ్రెష్గా ఉంటాయి, ఆకర్షితంగా ఉంటాయి. ఎప్పుడైతే సాయంత్రం అయిపోతుందో లేకపోతే నెక్స్ట్ డే అయిపోతుందో ఆ పుష్పాలన్నీ వాడిపోతాయి. సో వాడిపోయినప్పుడు ఆ పుష్పాలను మనం చూడాలనుకుంటామా, తీసుకుని వాసన చూడాలనుకుంటామా, అనుకోము. అలానే భార్య కూడా వయసులో ఉన్నప్పుడు అందంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. అలా అని చెప్పేసి మరి కొంతకాలం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది, పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిన తర్వాత ఆ కోరికలు ఈ కోరికలు అద్ది ఇద్ది అని చెప్పేసి భార్య మనకప్పుడు కొంచెం భార్య మీద ప్రేమ ఇష్టం అనేటువంటిది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే మనల్ని విసిగిస్తూ ఉంటారు అది కావాలి ఇది కావాలి అని. ఇంకా ముసలితనం వచ్చేసరికి ఇంకా అసహ్యం వచ్చేస్తుంది, ఎందుకంటే భార్యలో ఉన్నటువంటి అందం అంతా పోతుంది కాబట్టి. అంటే పిల్లలను కనిన తర్వాత ఆటోమేటిక్గా భార్యలో అందం పోతుంది, అప్పుడు కొంచెం యావగింపు వస్తుంది. కాబట్టి అలానే ఈ పుష్పంతో పోల్చారనమాట భార్యను కూడా. కానీ ఇదే లోకము అనుకుని ఇలానే ఉండిపోయి ఎంతవరకు అంటే, ఇప్పుడు గురుమహారాజు కూడా ఏం చెప్తారు అని అంటే, ఒక గృహస్థుడు కనుక గురుమహారాజుని ప్రత్యక్షంగా చూడటానికి వెళ్ళారు అనుకోండి, కొత్తగా మ్యారేజ్ అయినటువంటి వాళ్ళు, ఆల్రెడీ ఒకవేళ పిల్లలు ఉన్నటువంటి వాళ్ళైనా సరే, ఒకళ్ళిద్దరు పిల్లలు కనుగొనేటువంటి వాళ్ళైనా సరే, వాళ్ళు గురుమహారాజు దగ్గరికి వెళ్తే గురుమహారాజు ఏమంటారు అని అంటే, మీరు గృహస్థ జీవనాన్ని గడపండి, మీరు నా కోసం ఒక పుత్రుని కనండి అని చెప్పి. అంటే గృహస్థ జీవనం ఉండొద్దు అని కాదు, గృహస్థ జీవనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, గురుమహారాజు చెప్పినట్లు మీరు నా కోసం ఒక పుత్రుని కనండి అని చెప్తారు. నా కోసం పుత్రుని కనండి అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే, ఒక భక్తుడిని చెయ్యండి, ఒక భక్తుడిగా మార్చండి. గురుమహారాజ్ మిషన్ ఏంటండి, గురుమహారాజ్ మిషన్ ఏంటంటే అందరిలో భక్తిని పెంపొందించడం, అందరికీ కృష్ణుని దగ్గర చేయటం. మరి నా కోసం పుత్రుని కనండి అని అంటే, నా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ నేను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నానో, ఈ సమాజంలో ఎలా అందరికీ కృష్ణుని ఎలా మనం ఇవ్వాలి అని అనుకుంటున్నామో అలా ఇవ్వగలిగినటువంటి ఒక పుత్రుని కనండి అని చెప్పడం. సో అలా అంటే గృహస్థ జీవనం పూర్తిగా ఎందుకు చేయాలి అని అంటే, భవిష్యత్తులో మనం ఒక భక్తుడికి జన్మనివ్వడం కోసం మనం గృహస్థ జీవనాన్ని అనుసరించాలి. అంతే తప్ప గృహస్థ జీవనం అనేటువంటిది మైథున సుఖం కోసమో, లేకపోతే భార్య వండి పెట్టేటువంటి పిండి వంటకాలు తిని ఎంజాయ్ చేయడం కోసమో గృహస్థ జీవనం ఉద్దేశించబడలేదు. అది ఒక భాగం మాత్రమే. ఆ అవకాశాలని ఆ వసతులని ఉపయోగించుకొని మనము కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలగాలి. భార్య భర్తకి, భర్త భార్యకి ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే విధంగా గృహస్థ జీవనం ఉంటే అప్పుడు అది నిజమైనటువంటి గృహస్థ జీవనం అవుతుంది, లేకపోతే గృహమేధులుగా ఉన్నట్లు అవుతుంది అనమాట. సో గృహమేధులుగా కాకుండా గృహస్థులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అని మనకి గురువులు కూడా మనకి చెప్తుంటారు. సో ఏ విధంగా అయితే ఈ జింక ప్రమాదంలో ఉందో, తనకి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రమాదాలను కూడా అర్థం చేసుకోలేని విధంగా తను ఏ విధంగా అయితే ఆ పుష్ప వనంలో ఏ విధంగా అయితే ఇంద్రియ భోగం చేస్తుందో, అలాంటి పరిస్థితుల్లోనే నువ్వు కూడా ఉన్నావు, నువ్వు కూడా ప్రమాదంలో ఉన్నావు, నీ చుట్టూ చాలా ప్రమాదాలు ఉన్నాయి, నువ్వు కూడా అలానే శిక్షింపబడబోతున్నావు,
కొంచెం జాగ్రత్తగా ఉండు అనేటువంటి విషయాన్ని నారదుడు ప్రాచీన బర్హికి సమాధానం చెప్తున్నారు. చదవండి ప్రభు. పర్ఫెక్ట్ బై శ్రీ ప్రభుపాద్. జయ శ్రీ ప్రభుపాద్. లౌకిక జీవనం అనగా శ్రీకృష్ణుని నిత్య దాసుడనడి సహజ స్థితిని మరచుట అని భావము. ఆ మరుపు గృహస్థాశ్రమమును విశేషముగా వృద్ధి చెందుచుండును. గృహస్థాశ్రమమును ప్రవేశింపబోవు యువకుడు ఒక యువతిని భార్యగా స్వీకరించును. మొదట అత్యంత సౌందర్యవతిగా గోచరించినను ఆమె కాలక్రమమును పిల్లలను గని వయస్సు పెరిగినదైన పిమ్మట కుటుంబ పోషణకు భర్తను అనేకములైన వాటిని కోరుచుండును. ఆ సమయమున భార్య భర్తకు వెగటును కలిగించును. యవనమున ఎంతో ప్రేమతో చేపట్టిన ఆమెను అతడు ఆవగించుకును. సాధారణముగా పురుషుడు రెండు కారణముల చేత గృహస్థాశ్రమం పట్ల అనురక్తుడగును. జీవ సంతృప్తి కొరకు భార్య రుచికరముకు ఆహార పదార్థములను తయారు చేయుట ఒకటి కాగా, రాత్రియందు ఆమె మైథున సుఖమును నందించుట రెండవ కారణం. కనుక కుటుంబ జీవనమునందు అనురక్తుడైన వాడు రుచికరమైన ఆహారము మైథున సుఖము అనడి రెండు విషయములోనూ ఎల్లప్పుడూ తలపోయిచుండును. భార్య యొక్క సరసపు మాటలు, సంతానము యొక్క ముద్దు మాటలు పురుషుని మిగిలి ఆకర్షించను. తాను ఒకరోజు మరణించవలసినదే అనియు ఒకవేళ అనుకూలముకు జన్మను కోరినచు దానికి సమాయత్తము కావాలననియు అతడు అంతటా మరచును. పుష్పోధ్యానమున హరిణమున్నట్టి పరిస్థితుల్లోనే రాజు కూడా చిక్కబడి ఉన్నాడని తెలియజేయుటకే నారదముని పుష్పోధ్యానము నందలి హరిణమనడి దృష్టాంతమును ఉపయోగించను. నిజమునకు ప్రతి ఒక్కడు భ్రమకారముకు అట్టి సంసార జీవితముతోనే చుట్టబడి ఉన్నాడు. ఆ విధముగా జీవుడు తాను భగవద్ధామునకు వెడలవలనడి విషయమును మరచి కేవలము సాంసారిక జీవనమున చిక్కబడును. కనుక భక్త ప్రహ్లాదుడు హిత్వాత్మ పాతం గృహమంద కూపం వనం గతో యద్దరి మాశ్రయేత అని సూచించియుండెను. కుటుంబ జీవనము అంధకూపమని భావింపబడినది. దానిలో పడినవాడు నిస్సహాయముగా మరణించును. ఇంద్రియములన్నీయును వశములో నుండి ఆరోగ్యము చక్కగా నున్నప్పుడే మనిషి గృహస్థాశ్రమమును త్యజించి బృందావనమును కేగి శ్రీకృష్ణుని పాదపద్మములకు ఆశ్రయించవలనని ప్రహ్లాదుడు ఉపదేశించును. వైదిక నాగరికతను అనుసరించి మనుషుడు ఒక వయస్సు వచ్చినంతనే, అనగా 50 ఏళ్ళు కుటుంబ జీవనమును వదిలిపెట్టి వానప్రస్థమును స్వీకరించవలను. చివరికి అతడు సన్యాసి రూపమున ఒంటరిగా నిలవవలెను. ఇదియే వర్ణాశ్రమ ధర్మమని తెలియబడు వైదిక నాగరికత విధానము. గృహస్థాశ్రమము పిమ్మట పురుషుడు సన్యాసమును గ్రహించినచు విష్ణు భగవానుడు ప్రసన్నుడగును. సాంసారిక జీవనమున, అనగా లౌకిక జీవనము, తన స్థితి ఏమిటో మనుజుడు తెలుసుకునవలను. అదియే నిజమైన వివేకము. భార్య సాంగత్యమును జిహ్వను ఉపస్థమును సంతృప్తి పరచుటకు అతడు కుటుంబ జీవనమునందే ఎల్లప్పుడూ చిక్కబడి ఉండరాదు. ఆ ప్రకారము జీవించినచో అతని జీవితమే వ్యర్థము కాగలదు. వైదిక నాగరికతను అనుసరించి కుటుంబ జీవనమును ఒకనొక స్థితిలో, అనగా బలవంతముగా నైనను తప్పక విడవలసి ఉన్నది. కానీ వైదిక జీవనము అనుసరించున్నామని చెప్పుకున్న వారు జీవితాంతమునైనను, అనగా ప్రాణము పోతే తప్ప కుటుంబమును విడిచుట లేదు. ఇది దురదృష్టకరమైన విషయము. కనుక సాంఘిక వ్యవస్థను పూర్తిగా శుభ్రపరిచి వర్ణాశ్రమ విధానమనడి వైదిక పద్ధతిని సంఘము తిరిగి చేపట్టవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. సో ఈ వర్ణాశ్రమ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? వర్ణాశ్రమ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? భగవంతుడు. ఎక్కడ తెలిసింది, ఎలా తెలిసింది మీకు? చాతుర్వర్ణ మయా సృష్టం గుణకర్మ యోభాగసాని రైట్. సో భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పాడు, ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని నేనే ప్రవేశపెట్టాను, నేనే ప్రతిపాదించాను అనేటువంటి విషయం చెప్పారు. ఎందుకు ప్రతిపాదించారు? ప్రతి వ్యక్తి కూడా ఈ వర్ణాశ్రమ విధానాన్ని అనుసరించి ముక్తిని పొందేటువంటి ఒక మార్గం. అంతేకాని మరణించేంత వరకు కుటుంబ వ్యవహారాలలోనే, కుటుంబ
కోరికలతోనూ లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలతోనూ వాళ్ళతో వీళ్ళతో వాళ్ళ మీదనే అటాచ్మెంట్ తోటి మరణించకూడదు. అందుకనే ఈ వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఒక వయసు వచ్చిన తర్వాత వానప్రస్థ ఆశ్రమం అనేటువంటిది ఇవ్వబడింది. అది ఏ వర్ణం వాళ్ళకైనా ఉద్దేశించబడింది. సో వానప్రస్థంలో మనిషి చేయాల్సింది ఏమిటి అని అంటే ఆధ్యాత్మిక కర్మలు చేయాలి, ఆధ్యాత్మిక సాధన చేయాలి, మనకున్నటువంటి అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి దూరం అయిపోవడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా కూడా వానప్రస్థ ఆశ్రమంలో చేయాలి. అంటే అప్పటి వరకు మనం 60 ఏళ్ళ వరకు కూడా భౌతికంగా ఉండిపోయాం కదా. సో మనకి అందరితోటి అటాచ్మెంట్ ఉంది, మనకు మనం కొనుక్కున్నటువంటి ప్రతి వస్తువు మీద అటాచ్మెంట్ ఉంది, మనకు పుట్టినటువంటి పిల్లల మీద అటాచ్మెంట్ ఉంది, మన ఫ్యామిలీ మెంబర్స్ మీద అటాచ్మెంట్ ఉంది, మనవాళ్ళ మీద అటాచ్మెంట్ ఉంది. ఇవన్నీ అటాచ్మెంట్ అన్నిటిని కూడా వదిలిపెట్టకపోతే మనం మరణించే లోపల మనకి ముక్తి రాదు, మనకి శరీరం మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ శరీరం కూడా ఇలాంటి అటాచ్మెంట్స్కి తగినటువంటి, మన ఆలోచనలకు తగినటువంటి, మన భావాలకు తగినటువంటి శరీరమే వస్తుంది. అందుకనే వర్ణాశ్రమ ధర్మం అనేటువంటిది తప్పనిసరిగా పాటించాల్సినటువంటి విషయము. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి మరీ తప్పనిసరి, కనీసంగా భక్తుడుగా ఉన్నటువంటి వాడికి పర్వాలేదేమో, కానీ భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి మాత్రం తప్పనిసరి అయినటువంటిది వర్ణాశ్రమ ధర్మం. లేదు అంటే కనుక మనం పతనం చెందుతాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సో అందుకనే మనం కుటుంబాన్ని మనం జీవ సంతృప్తి కోసమో లేకపోతే మైథుని సుఖం కోసం మాత్రమే ఉపయోగించుకుంటే కనుక ఏ విధంగా అయితే ఈ హరిణం ప్రమాదంలో ఉందో అలా ప్రమాదంలోనే మనం కూడా ఉన్నట్లే అవుతుంది. ఎన్నేళ్ళు వచ్చినా కానీ ఇలాంటి ఒక జీవితాన్ని గడిపినప్పుడు మనము బలవంతంగా ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. మన కర్మలకి అనుగుణంగా, మన గుణాలకి అనుగుణంగా, మన యొక్క భావాలకి అనుగుణంగా మనకి ఇంకొక శరీరం ఇవ్వబడుతుంది. అది వేదంలో చెప్పబడినటువంటి విషయాలు. సో ఈ ప్రకృతి నియమాలు అలానే ఉంటాయి. కాబట్టి లౌకిక జీవనం విరమణ చేయాల్సినటువంటి ఒక సమయం వస్తుంది ప్రతి వ్యక్తిలోనూ. ఆ సమయం వచ్చినప్పుడు ఆ లౌకిక జీవనాన్ని వదిలేసేయాలి. సో వదిలేసి వైరాగ్యాన్ని ప్రదర్శించాలి. అందుకని మనకి ప్రభుపాదులు వారు చెప్తారు రెండు రకాలుగా ఉంటాయి వైరాగ్యాలు. ఒకటి మీరు కంప్లీట్గా అన్నిటి మీద బలవంతంగా అన్నిటిని డిటాచ్ చేసుకొని మనం వెళ్ళిపోవడం, అదొక వైరాగ్యం. సో దానివల్ల మనం పూర్తిగా మానసికంగా డిటాచ్ అవ్వం, ఏదో బయటికి మాత్రం చూపించడానికి డిటాచ్ అవుతాం, కానీ మనసులో మాత్రం ఇంకా కోరికలు, ఇంకా ఆలోచనలు, అక్కడ ఏం జరుగుతుందో, ఇక్కడ ఏం జరుగుతుందో, మనం అయితే వచ్చేసాము, వాళ్ళు ఎలా ఉన్నారో అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఆ వస్తువు ఎలా ఉందో, ఇది ఎలా ఉందో, అన్ని అలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ బ్రహ్మాదులు వారు ఎలా చెప్తారంటే యుక్త వైరాగ్యం తెచ్చుకోండి అని చెప్తారు. సో యుక్త వైరాగ్యం వస్తే ఏమవుతుంది అని అంటే, యుక్త వైరాగ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, భౌతికంగా ఉన్నటువంటి ప్రతి వస్తువుని, ప్రతి విషయాన్ని, ప్రతి సంపదని వాడుకోండి భగవత్ సేవలో అని చెప్తారు. సో అది యుక్త వైరాగ్యం అంటే ప్రతిదీ స్వీకరించు, కానీ స్వీకరించినటువంటి ప్రతిదాని మీద బంధాన్ని ఏర్పరచుకోవద్దు. మనం ఎందుకు స్వీకరిస్తున్నాం ఏదైనా ఒక ఆస్తే కానీ, లేకపోతే ఒక వస్తువే కానీ, లేకపోతే ఒక డబ్బే కానీ, లేకపోతే ఇంకా ఏదైనా ఒక విషయాన్నే కానీ, ఏదైనా సరే మనం ఎందుకు స్వీకరించాలి అని అంటే, ఆ స్వీకరించినటువంటిది భగవత్ సేవలో ఉపయోగపడుతుంది అనేటువంటి భావం. ఒకవేళ అది భగవత్ సేవలో ఉపయోగపడకపోతే దాన్ని స్వీకరించకు. సో అది యుక్త వైరాగ్యం. చూసే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, బయట నుంచి చూసే వాళ్ళకి వైరాగ్యం లేని వాళ్ళలా కనిపిస్తుంది, కానీ వాడికి వైరాగ్యం ఉంది. అందుకని శ్రీ ప్రభుపాదుల వారు ఏది చేసినా కానీ, చూడండి ఎన్ని టెంపుల్స్ కట్టినా, ఎన్ని లక్షల కోట్ల ఖర్చులతోటి చేసినా కానీ ఆయన విరాళాలు వసూలు చేశారు, డబ్బు సంపాదించారు. ఎలా, భక్తిలో. ఆ భక్తిలో వచ్చిన డబ్బుని భక్తిలో భగవంతుడి సేవ కోసమే వాడారు. సో అది యుక్త వైరాగ్యం. ఆయనకి టెక్నాలజీని వాడుకున్నారు. సో టెక్నాలజీని కూడా అటాచ్మెంట్ తోటి, ఇది టెక్నాలజీని ఎక్స్ప్లోర్ చేయాలి అనేటువంటి భావంలో ఆయన వాడలేదు, టెక్నాలజీని కూడా భక్తిలో వాడారు. సో ఆ విధంగా అంటే ఎక్కడెక్కడి నుంచో, మరి ఇప్పుడు ఆయన ఏరోప్లేన్లు ఎక్కారు. మామూలుగా అయితే ఒక సన్యాసి ఏరోప్లేన్ ఎక్కకూడదు, మరి ఆయన ఏరోప్లేన్లు ఎక్కారు, ప్రపంచం మొత్తం పర్యటించారు. అంటే ఉన్న ప్రతిదీ కూడా, మనకి భౌతికంగా దొరికే ప్రతిదీ కూడా భక్తిలో వాడుకోవడం ఏదైతే ఉందో దాన్ని యుక్త వైరాగ్యం అంటారు. మనకి భక్తి రసామృత సింధు చదివితే కనుక అందులో మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యుక్త వైరాగ్యం అంటే ఏమిటి అనేది. సో యుక్త వైరాగ్యం గురించి అందులో వస్తుంది. కాబట్టి ఇలాంటి యుక్త వైరాగ్యాన్ని ప్రదర్శిస్తూ మీరు కుటుంబంలో ఉన్నా పర్వాలేదు, కానీ వైరాగ్యం అనేటువంటిది కంపల్సరీ. నెక్స్ట్, సత్వం విచక్ష మృగచేష్టితం ఆత్మనోంత. చిత్తం నియచ్చ హృది కర్ణ ధునీంచ చిత్తే. జహ్యంగనాశ్రమం అసత్తమయూథ ఘాదం.
हंसा शरणं विरमक्रमेण राधारानी माता चुतारा ఓ రాజా ఆ హరిణము యొక్క పరిస్థితిని అవగతం చేసుకున్నట్టుకు యత్నింపును నిశ్చయమగు చిత్తము కలవాడవై సకామ కర్మ చే స్వర్గలోక ప్రాప్తిని గురించిన శ్రవణ సుఖమును విడువుము మైథున సుఖమయమగు సాంసారిక జీవనమును అట్టి విషయములకు సంబంధించిన కథలను పూర్తిగా త్యజించి ముక్త పురుషుల అనుగ్రహం చే దేవదేవుని ఆశ్రయింపు ఈ ప్రకారము భౌతిక అస్తిత్వము నిడగల ఆకర్షణను విడనాడు. ఓకే, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పారండి. మనకు ఉండాల్సినటువంటి కోరిక స్వర్గలోక ప్రాప్తి కాదు అనేటువంటి విషయం చెప్పారు. తర్వాత సకామ కర్మలు చేస్తే నీకు స్వర్గలోక ప్రాప్తి వస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. సకామ కర్మ అంటే ఏంటి? స్వర్గలోక ప్రాప్తి ఎప్పుడు వస్తుందని మనకి కృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. ప్రభుజీ, సకర్మ అంటే కర్మలు చేయడం వల్ల, భౌతికమైన పుణ్యకర్మలు చేయడం వల్ల స్వర్గలోకి ప్రాప్తి వస్తుందని. రైట్. పుణ్యకర్మలు ఎలా చేస్తారు మరి? పుణ్యకర్మలు చేయడం అంటే ఏంటి? అంటే ఏదైనా ఒక కర్మ చేసి దాని ఫలితాన్ని ఆశించడం. అప్పుడు అంటే ఆ పూజ చేసి పూజ యొక్క ఫలితాన్ని ఆశించడం కదండి. మరి ఆ పూజ ఎవరికి చేస్తే ఆ భౌతికమైన కోరిక తీరుతుంది? కృష్ణ భగవాన్ భగవానుడికి దేవతలకు చేస్తారు. దేవి దేవతలకి మనం చేసే పూజలు ఎందుకు చేస్తాము అంటే భౌతికమైనటువంటి కోరికలు కదండి. సో చాలా మంది అంటూ ఉంటారు, మేము మీ ప్రవచనాలు వింటే మమ్మల్ని దేవి దేవతల పూజలు ఆపేస్తారండి, అందుకని మేము మీ ప్రవచనాలు వినము. ఎందుకంటే మనం కల్పించి చెప్పేది కాదు అది. వాళ్ళు ఏమనుకుంటారంటే కల్పించి చెప్తున్నారేమో, వీళ్ళు ఫోర్స్ చేస్తున్నారు దేవి దేవతల పూజలు ఆపమని చెప్తున్నారు అని అనుకుంటారు. దేవి దేవతల మీద మనకి ఏదో కక్షతోటో లేకపోతే దేవి దేవతల మీద మనకి ఈర్ష్యతోటో దేవీ దేవతల పూజ ఆపండి అని చెప్పట్లేదు. ఇస్కాన్ చెప్పేటువంటి ఏదైతే ఉందో అది శాస్త్రం ఏం చెప్తుందో అదే విషయాన్ని చెప్తున్నారు తప్ప, ఏదో ఒక రకంగా మిమ్మల్ని ఫోర్స్ చేసేవి దేవీ దేవతల పూజ ఆపేసి కృష్ణుడి పూజ చెయ్యాలి అని చెప్పడం అనేటువంటి ఇస్కాన్ లక్ష్యం కాదు. సో ఇస్కాన్ లక్ష్యం ఏమిటి అంటే శాస్త్రంలో ఏదైతే విషయం ఉందో, ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఎవరు చెప్తున్నారండి? ఇస్కాన్ చెప్తుందా? ఎవరు చెప్తున్నారు? సకామ కర్మలు చెయ్యొద్దు అని ఎవరు చెప్తున్నారు? ఇస్కాన్ చెప్తుందా? లేదు, నారదుడు చెప్తున్నాడు. నారదుడు చెప్తున్నటువంటి మాటనే ఇస్కాన్ చెప్తుంది మీకు. ఓకే, మనమేమి సృష్టించట్లేదు శాస్త్రాన్ని, శాస్త్రాలు మనమేమి సొంతంగా రాయట్లేదు, వ్యాస భగవానుడు రాసినటువంటిదే మనం మీకు చెప్తున్నాం. సో ఇక్కడ మీరు ఆశ్రయించాల్సింది ఓన్లీ దేవదేవుణ్ణి. మీరు సకామక కర్మల్లో స్వర్గలోక ప్రాప్తిని పొందే విధంగా మీరు మీ కర్మలు చేయకండి, దానివల్ల మీకు ముక్తి రాదు. ముక్తి రావాలి అని అంటే దేవదేవుణ్ణే ప్రార్థించండి అనేటువంటి విషయం చెప్పారు. అందుకనే మనకి శ్రీకృష్ణ భగవాను కూడా సర్వధర్మాన్ పరిత్యజ్య అనేటువంటి శ్లోకంలో ఏం చెప్తారండి? అన్ని ధర్మాలని వదిలేసి నువ్వు నాకు శరణ వేడు అనేటువంటి విషయం చెప్తారు. సో ఎందుకు చెప్తారు ఆ మాట అంటే, ఆ అన్ని ధర్మాలు నిన్ను భౌతిక లోకంలో బంధిస్తాయి. సో ఈ ఈ కర్మకాండ లేకపోతే జ్ఞానకాండ ఉపాసనకాండ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మిమ్మల్ని భౌతిక లోకంలో బంధిస్తాయి, కాబట్టి ఈ ధర్మాలను వదిలేయండి అని చెప్తున్నారు. ఇది వదిలేస్తే తప్ప మీరు నా లోకానికి రాలేరు అనేటువంటి విషయం చెప్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేయండి మదది దయచేసి ప్లీజ్. సో ఎప్పుడైతే మనము ఇది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి అసలు నిజమైన భక్తి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది. మనకి నిజమైన భక్తి ఏమిటి అనేటువంటిది చెప్పేటువంటి బ్రాహ్మణులు మనకి లేరు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంద్రియ భోగంలోనే ఉన్నారు, కాబట్టి వాళ్ళు కూడా ఇంద్రియ భోగానికి అవసరమైనటువంటి వాళ్ళకి ఇంద్రియ భోగం జరగడం కోసం మనల్ని కూడా ఇంద్రియ భోగం చేపిస్తూ అక్కడ అలాంటి పూజలే చేపిస్తారు మనతో, అలాంటి కర్మలే చేపిస్తారు మనతో. కాబట్టి మనం నిజమైనటువంటి భక్తి ఏమిటో తెలుసుకునే విధంగా శాస్త్రాన్ని చదివి అర్థం చేసుకోవాలి. సో అప్పుడు మాత్రమే మనము భగవద్ధామానికి వెళ్ళే విధంగా మన యొక్క కర్మలు ఉంటాయి. ఓకే, సో అందుకని ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నారు చూడండి, నిశ్చయముగు చిత్తము కలవాడవై సకామ కర్మలచే స్వర్గలోక ప్రాప్తిని కూర్చినటువంటి శ్రవణ సుఖమును విడువుము. సో స్వర్గలోకాలను పొందేలాంటి ఒక కర్మలు చెయ్యకు,
మైథున సుఖమయమగు సాంసారిక జీవనమును అట్టి విషయములకు సంబంధించినటువంటి కథలను పూర్తిగా త్యజించి ముక్త పురుషుల అనుగ్రహముచే దేవదేవుని ఆశ్రయించము. ఎవరి అనుగ్రహంతో వెళ్ళాలంట? సకామ కర్మలు చేయించేటువంటి బ్రాహ్మణుల అనుగ్రహంతో కాదు. లేదు అంటే మనకు తెలిసినటువంటి గురువుల ఏదో ఒక ఈ శాంతి పూజ చేయి, ఆ శాంతి పూజ చేయి, ఆ గ్రహానికి పూజ చేయి, ఈ గ్రహానికి పూజ చేయి చెప్పేటువంటి వ్యక్తుల యొక్క అనుసరణలో మనం వెళ్ళకూడదు. మనం ముక్త పురుషులు ఏం చెప్తారో వాళ్ళ మాటలు వినాలి. ముక్త పురుషులు ఎవరు? గురువులు. అంటే నువ్వు డైరెక్ట్ గా ఇది చేయొచ్చు, అంటే గురువును ఆశ్రయించి నువ్వు నిజమైన భక్తి ఏమిటో తెలుసుకో అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పటి వరకు నువ్వేవో సకామ కర్మలు చేసావు, నువ్వేదో గొప్ప పని చేశాను అని అనుకోబాకు. నువ్వు చేసినంతా సకామ కర్మ, నువ్వు చేసినటువంటి సకామ కర్మ వల్ల నీకు స్వర్గలోక ప్రాప్తి ఏమైనా వస్తుందేమో, కానీ అంతకు మించి రాదు. అది కూడా నిన్ను భౌతిక లోకంలోనే బంధిస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పటికైనా ఒక ముక్త పురుషుణ్ణి ఆశ్రయించి దేవదేవుణ్ణి ఆశ్రయించు, ముక్త పురుషుడి ద్వారా దేవదేవుణ్ణి ఆశ్రయించు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే చదవండి మాతాజీ. భాష్యం. శ్రీల నరోత్తమ ఠాకూరులు ఒకనొక కీర్తనలో ఇట్లు రాసింది. కర్మకాండ, జ్ఞానకాండ, కేవల విషేర భాండ, అమృతబలియ ఏభాఖాయ, నానా యోని సదా క్షీరే కదర్య భక్షణ కరే తారా జన్మ అధ పాతే యాయ. కర్మకాండ, జ్ఞానకాండ అనునవి కేవలము విషపాత్రలు మాత్రమే. వాని అమృతమని తలచి త్రాగువాడు జన్మ జన్మాంతరములు నానావిధ దేహములలో తీవ్ర సంఘర్షణ కావింపవలసి వచ్చింది. అతడు అన్ని రకములైన ఆహారమును తిని తన నామ మాత్రము ఇంద్రియ భోగ కర్మల వలన భ్రష్టుడగును. జనుడు నరోత్తమదాస్ ఠాకూర్ ఆయన రాసినటువంటి కీర్తనలో ఏమని రాశారో చూడండి. కర్మకాండ, జ్ఞానకాండ ఏదైతే ఉందో మనం అందులో ఇరుక్కున్నాం ఇప్పుడు. సో ఏదైతే ఉందో అది విషపాత్ర లాంటిది అనేటువంటి విషయం చెప్పారు. కానీ మనం చేస్తుందంతా అదే. గొప్ప గొప్ప రాజులు ప్రాచీన బరిహి కూడా అదే చేశాడు. అందుకనే నారదులు వచ్చి హెచ్చరిస్తున్నారు, అంటే ఒక గురువు రూపంలో నారదులు వచ్చి హెచ్చరిస్తున్నారు. ఇలాంటి విషపాత్రలను చూసి మనం వాటిని అమృతము అనుకుంటే అది మనం చేస్తున్నటువంటి మూర్ఖత్వము అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే మనం శాస్త్రాలని తీవ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేదంటే కనుక మనము ఈ భౌతిక లోకంలోనే అనేక రకమైనటువంటి కష్టాలని అనుభవించడానికి మళ్ళీ మనం ఏర్పాట్లు చేసుకుంటున్నాం అన్నమాట. కర్మకాండ, జ్ఞానకాండలోనే ఉండిపోయి భవిష్యత్తులో మనం ఇంకొక శరీరాన్ని పొంది మళ్ళీ ఆ శరీరంలో మళ్ళీ కొత్త కష్టాలను సృష్టించుకుంటున్నాం అన్నమాట. అంటే భవిష్యత్తులో రాబోయే కష్టాలని ఇప్పుడు సృష్టించుకుంటున్నాం మనం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను. జనులు సాధారణంగా లౌకిక కర్మకాండ, జ్ఞానకాండ వలన కలిగే ఫలములచే మోహితులై ఉండరు. వారు సాధారణంగా స్వర్గలోకమునకు వెడల వలనని లేదా బ్రహ్మ సాహిత్యమును పడేవలనని లేదా జిహ్వా మరియు ఉపస్థముల సుఖముచే మోహితులై కుటుంబ మధ్యనే నిలిచి ఉండేవరని కోరుదురు. జీవితాంతము గృహస్థాశ్రమమునందే నిలిచి ఉండరాదని ప్రాచీన బర్హికి నారదముని స్పష్టముగా ఉపదేశించను. గృహస్థాశ్రమనే ఉండుట అనగా భార్య యొక్క ఆధీనమున ఉండుటే అని భావము. మనిషి దానిని అంతటిని త్యజించి పరమహంస ఆశ్రమమున అనగా గురుదేవుని ఆధీనమున నిలవలను. పరమహంస ఆశ్రమం అనగా దేవదేవుని ఆశ్రమం. ఆ దేవదేవుణ్ణి ఆధ్యాత్మిక గురువు ఆశ్రయించి ఉండును. ప్రామాణిక గురువు యొక్క లక్షణములు శ్రీమద్ భాగవతం 11.3.21 నందు ఇట్లు తెలుపబడినది. తస్మద్ గురుం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం శబ్దే పరే చ నిష్టాంతం బ్రాహ్మణ్యు బ్రాహ్మణ్యో ఉపశ్రమాశ్రయం. నిజమైన సుఖమును పొందవలెనని తీవ్రంగా వాంఛించువాడు ప్రామాణిక గురువును చేరి మంత్రదీక్ష ద్వారా ఆయన ఆశ్రయమును పొందవలెను. ఇక ఆ గురువు యొక్క యోగ్యత ఏమనగా సమీక్షముతోనూ వాదముతోనూ శాస్త్రానుసారమును అనుభూతము నడుచుకొని ఉండి దానిని ఇతరులకు బోధింపగలిగిన వాడై ఉండవలెను. సమస్త లౌకిక భావములను త్యజించి దేవదేవుడగుడు శ్రీకృష్ణుని సంపూర్ణంగా ఆశ్రయించినట్టి మహాత్ములే ప్రామాణిక గురువులుగా భావింపబడదు. పరబ్రహ్మము అంటే దేవదేవుడగు శ్రీకృష్ణుని ఆశ్రయించే పరమహంస. అట్టి పరమహంసలైన గురుదేవుని ఆశ్రయించినచో మనుజుడు శిక్షణ ద్వారా ఉపదేశము ద్వారా క్రమముగా లౌకిక జీవనం నుండి విరాగుడై చివరకు భగవద్ధామమును చేరును. ఇచ్చట ఆ అంగనాశ్రమ అసత్తమాయుధ ఘాతం అని పేర్కొన్నారు.
విశేషమైనది. స్త్రీకి వశమే సమస్త ప్రపంచము మాయాబంధంలోనే మునిగి ఉన్నది. పురుషుడు భార్య రూపమున గల స్త్రీకి వశుడై ఉండుటేగాక అశ్లీల సాహిత్యమున కూడా పూర్తిగా వశుడై ఉన్నారు. ఈ భౌతిక జగత్తులో అతడు చిక్కుపడుటకు ఇదే కారణం. స్వీయ యత్నముతో ఎవడును అట్టి హేయమైన సాంగత్యమును విడవజాలడు. కానీ పరమహంస అయినటువంటి ప్రామాణిక గురువును అతడు ఆశ్రయించినచో క్రమముగా ఆధ్యాత్మిక జీవన స్థితికి చేరగలడు. ఓకే, ఒక నిమిషం అది, ఒక నిమిషం. సో ఇక్కడ మనకి భాగవతం కూడా అదే విషయాన్ని చెప్తుందండి. సో ఏమని చెప్తుందంటే, నిజమైనటువంటి సుఖాన్ని నిజంగా నువ్వు పొందాలి అని అనుకుంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయం భాగవతం చెప్తుంది. సో నిజమైన సుఖాన్ని పొందాలి అనుకుంటే నువ్వు ప్రామాణికమైనటువంటి గురువును ఆశ్రయించాలి. ఆ గురువు కూడా పరమహంస అయినటువంటి వాడై ఉండాలి. సో పరమహంస అయినటువంటి గురువును కనుక ఆశ్రయిస్తే మనకి నిజమైనటువంటి సుఖం ఏమిటి అనేటువంటి విషయం తెలుస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఎందుకు పరమహంస అయినటువంటి గురువుని ఎన్నుకోవాలి అంటే, ఆయనకి మాత్రమే శాస్త్రం తెలిసి ఉంటుంది, ఆయన మాత్రమే కృష్ణ భక్తుడై ఉంటాడు, ఆయన మాత్రమే భగవంతుడికి భక్తి చేసి భక్తిని మనకి కూడా అందిస్తారు, ఆయనకి భగవంతుడి గురించి తెలుసు కాబట్టి మనకి భగవంతుడి గురించి తెలియజేస్తారు. అంతేకాని లౌకిక విషయాల పట్ల ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం గురువుగా భావించకూడదు. వాళ్ళని గురువుగా భావిస్తే మనకు కూడా లౌకిక విషయాల పట్ల ఆకర్షణే వస్తుంది. కాబట్టి దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణునే సంపూర్ణంగా ఆశ్రయించినట్లు అనమాట, అలాంటి గురువుని ఆశ్రయిస్తే. సో అట్లాంటి ఒక గురువుని పొందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి గురువుని ఆశ్రయించడము అనంటే కృష్ణుని ఆశ్రయించడమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అలా కాకుండా మనము ఈ మాయాబంధంలోనే, అంటే భార్య పిల్లలు ఇలాంటి బంధంలోనే కనుక ఇరుక్కుని పోతే అది మనల్ని ఇంకా ఎంత ఇంకా మనల్ని ఈ భౌతిక లోకంలో బంధించడానికి కారణం అవుతుంది అది అని చెప్తారు. ఇంకా మనం ఏం చేస్తున్నామండి ఈ విధంగా మనం ఇంకా అనుభవించడానికి, మనం ఇంకా ఏం చేస్తున్నాము అనంటే, ఇంకా భౌతికమైనటువంటి చలన చిత్రాలు చూడడం, ఇవన్నీ కూడా అశ్లీల సాహిత్యం. వీటిని వినడం, వీటిని చేయడం వల్ల, వీటిని చూడడం వల్ల మనకి అలాంటి భౌతికమైనటువంటి కోరికలే పెరుగుతాయి, కానీ మనకి ఆధ్యాత్మిక విలువలు పెరగవు. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలి అనంటే ఒక పరమహంస అయినటువంటి గురువుని ఆశ్రయించి గురువు చెప్పినటువంటి కీర్తనలు చేస్తే తప్ప, ఆ కీర్తనలో ఉన్నటువంటి సంగీతాన్ని మనం ఆస్వాదిస్తే తప్ప మనకి ఆధ్యాత్మిక విలువలు పెరగవు, మనము ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడం. అదే మనం సినిమా పాటలో వింటూ ఉన్నాం అనుకోండి, సినిమా సాహిత్యం కూడా భగవంతుడి గురించి పాటలు పాడిన పాటలు అయినా సరే సినిమా పాటలు పక్కన పెట్టేసేయాలి. సినిమాలలో కూడా దేవుణ్ణి కీర్తిస్తూ పాడే పాటలు ఉంటాయి, కానీ అవి మనకు ఉద్దేశించబడలేదు. అవి చేస్తే మనకి వాళ్ళ కాన్షియస్నెస్సే వస్తుంది తప్ప మనకి భక్తి రాదు. అందుకనే మనం సినిమా పాటలను కొంచెం దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ సాహిత్యం అనేటువంటిది వాళ్ళ కాన్షియస్నెస్ భక్తితో కూడుకున్నది కాదు అది. సో అది అందులో ఎంత భావం ఉన్నా కానీ అది తీసుకునేటువంటి వాడి వెంట ఉంటుంది. కానీ కొంతమంది దాన్ని ఎంత చేసినా కానీ భక్తి ఎందుకు పెరగదు అనంటే, అలాంటి పాటలు వింటారు పాడతారు కానీ భక్తి పెరగదు. ఎందుకు అనంటే అది రాసినవాడు, అది పాడినవాడు భావం అనేటువంటిది అందులో ఉంటుంది. సో ఆ భావమే మనకు వస్తుంది తప్ప పాటలో ఉన్నటువంటి లిరిక్స్ని బట్టి మనకి రాదు. కాబట్టి అలాంటి సాహిత్యాన్ని దూరం పెట్టాలి, ఇంకా అశ్లీల సాహిత్యాన్ని అంతకంటే దూరం పెట్టాలి. సో మనకి ఏదైతే కీర్తనలు మనకు ఆచార్యులు ఇస్తారో, ఆచార్యులు ఇచ్చినటువంటి కీర్తనలు చేస్తే మనకి భక్తిలో పురోగమిస్తాం. అందుకనే మనం ఆచార్యులు మనకి ఇచ్చినటువంటి పాటలు కీర్తనలు ఏ ఉన్నాయో వాటికే విలువ ఇవ్వాలి, వాటికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి. అవే మన లైఫ్లో మనకి ఇచ్చేటువంటి, మన చెవులకి ఇచ్చేటువంటి ఒక మ్యూజిక్ సుఖం ఏదైతే ఉంటుందో అది ఈ కీర్తనల నుంచే మనం పొందాలి తప్ప ఇంకా వేరే ఏ విధమైనటువంటి మ్యూజిక్ నుంచి కూడా మనం పొందాలి అనేటువంటి ప్రయత్నం చేయకూడదు. చేస్తే ఏమవుతుందంట, అది మనల్ని భౌతిక లోకంలో బంధించేస్తుంది అని చెప్పారు. కాబట్టి అలాంటి పాటలకి అలాంటి సాహిత్యానికి చాలా దూరంగా ఉండడం అనేటువంటిది మంచిది. అందుకని చాలా ఇప్పుడు భాగవతాలు భగవద్గీతలు కూడా చాలా మంది భాష్యం రాసినవన్నీ దొరుకుతాయి. సాహిత్యం తెలిసినటువంటి ప్రతి ఒక్కడు కూడా భాష్యం రాసేస్తాడు, సంస్కృతం తెలిసిన ప్రతి ఒక్కడు కూడా భాష్యం రాసేస్తాడు, కవి అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా పద్యాలు రాసేస్తాడు. కానీ కవి భక్తుడా? కవి భక్తుడైతే ఆ పద్యం వల్ల మీకు భావం వస్తుంది, ఆ భావం మిమ్మల్ని భగవంతుడికి దగ్గర చేస్తుంది. అంతేకాని ఒక కవి రాశాడు అనుకోండి, భక్తుడు కాని కవి రాశాడు అనుకోండి, ఛందస్సు తెలిసినంత మాత్రాన భక్తుడు అయిపోడు కదండి. ఛందస్సు తెలిసిన ప్రతి ఒక్కడు రాసినటువంటి పద్యాలు లేకపోతే భాష్యాలు చదివేసినంత మాత్రాన మనం భక్తిలో పురోగమించలేము. కాబట్టి అలాంటి సాహిత్యాలను మనం దూరంగా ఉంచడం మన యొక్క ఆధ్యాత్మిక పురోగతికి చాలా ఇంపార్టెంట్. చదవండి మాతాజీ.
స్వర్గలోకమునకు ఏగుటకు లేదా బ్రహ్మైక్యమును పొందుటకు ప్రోత్సాహమును గూర్చడి వేదముల మధుర వాక్కులు కేవలం అల్పజ్ఞులకే ఉద్దేశింపబడినవి. అట్టి వారు భగవద్గీత యందు మాయాపహృత జ్ఞాన అంటే మాయచే జ్ఞానము అపహరింపబడిన వారని వర్ణింపబడిరి. నిజమైన జ్ఞానం అనగా భౌతిక జీవనము యొక్క దయనీయ స్థితిని ఎరుగుటయే, దయనీయ స్థితిని ఎరుగుటయే. కనుక మనుజుడు ముక్తాత్ముడకు గురుదేవుని ఆశ్రయించి క్రమముగా ఆధ్యాత్మిక స్థితిని చేరి భౌతిక జగత్తు నుండి విడివడబడెను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరుల అభిప్రాయం అనుసరించి హంస శరణము అనున్నది సాధు కుటీరమును సూచించును. సాధారణముగా సాధు అడవిలో ఏకాంతమున లేదా వర్ణశాలలో జీవించును. అయినను మనము గమనించవలసినది ఏమనగా, నేటి కాలమాన పరిస్థితులు మారినవి. అరణ్యమునకు పోయి పర్ణశాలలో నివసించుటకు సాధువు లాభదాయకము సాధువునకు లాభదాయకము కావచ్చు. కాని అతడు ప్రచారకుడే అయినచో, అందున పాశ్చాత్య దేశములలో ప్రచారం చేయవాడైనచో, విలాసమంతమగు భవంతులలో నివసించుటకు అలవాటు పడిన వివిధ తరగతుల వారిని తన వద్దకు ఆహ్వానింపవలసి వచ్చును. కనుక నేటి కాలమున కృష్ణ సందేహం పట్ల జనులను ఆకర్షించుటకు వారిని తగిన రీతిగా ఆదరించుటకు సాధువునకు యుక్తమగు ఏర్పాట్లను కావింపవలసి వచ్చింది. శ్రీల భక్తి సిద్ధాంత సరస్ ఠాకూర్లు పెద్ద పెద్ద నగరములలో జనసామాన్యమును ఆకర్షించుటకే మోటారు కార్లను మరియు సాధువులకు భవ్యమైన భావ ఆవాసమునంటే బహుశా మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది. నేటి కాలమున జనులు సాధువును అన్వేషించుచు అరణ్యమునకు పోజాలరు. కనుక సాధువులే నగరమునకు విచ్చేసి ఆధునిక సౌకర్యములకు అలవాటు పడిన జనసామాన్యము తమ చింతకు ఆహ్వానించు నిమిత్తమై తగిన ఏర్పాట్లు చేయవలసి ఉండును. అంతటా జనులు విలాసవంతమగు భవంతులు లేదా సర్వ సౌఖ్యములు కలిగినటువంటి గృహములు అనవసరమైనవని క్రమముగా నేర్వగలరు. సాధ్యమైన రీతిలో భవబంధముల నుండి బయటపడుటయే నిజమైన అవసరం. ఈ విషయమును శ్రీల రూప గోస్వామి ఇట్లు ఆదేశించింది. అనాసక్త్య విషయాన్ యదార్హం ఉప ఇంజత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. దేని యందును ఆసక్తుడు గాక అదే సమయమున సమస్తమును శ్రీకృష్ణుడి సంబంధమున స్వీకరించేటి వాడు యుక్త వైరాగ్యమున నిలిచిన వాడగును. భక్తి రసామృత సింధు 1.2.257. మనిషి భౌతిక సంపత్తి ఎడ ఆసక్తుడు కారాదు, కానీ ప్రచారం నిమిత్తము అంటే కృష్ణ చైతన్యోద్యమున అతడు ధన సంపత్తులను స్వీకరించవచ్చును. అనగా ఐశ్వర్యమును యుక్త వైరాగ్యంతో అంటే వైరాగ్య భావనలో స్వీకరించవచ్చు. హరే కృష్ణ. సో ఎలాంటి ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఈ స్వర్గలోకాన్ని పొందటం లేకపోతే భౌతికమైనటువంటి ఐశ్వర్యాలను పొందటము సుఖాలను పొందటము వీటి కోసం మనం చేసేటువంటి భక్తి ఇదంతా కూడా ఎలాంటి వ్యక్తులకు ఉద్దేశించబడింది అని అంటే అల్పజ్ఞులైనటువంటి వాళ్ళకు ఉద్దేశించబడింది అని చెప్తారు. అల్పజ్ఞులైన వాళ్ళు అంటే వాళ్ళకి జ్ఞానం తక్కువ. సో జ్ఞానం తక్కువ అంటే ఏం జ్ఞానం లేదు వాళ్ళకి అంటే శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. శాస్త్రం మనకి ఏం చెప్తుంది, ఎలాంటి జ్ఞానం, ఏం చేస్తే మనము ఇలాంటి భౌతికమైనటువంటి కష్టాల నుంచి బయటపడతాము అనేటువంటి జ్ఞానం లేదు. భగవంతుడు ఎవరు అనేటువంటి జ్ఞానం లేదు. భక్తి నిజంగా ఎలా చేయాలి అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. కాబట్టి చేస్తున్న ప్రతిది కూడా నిజంగానే అదే భక్తి అని అనుకొని చేస్తున్నటువంటి ఈ యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకు చూడటానికి ధార్మిక కర్మల్లానే కనిపిస్తాయి, పూజల్లానే కనిపిస్తాయి, పుణ్యం చేస్తున్నట్టే కనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా మనకి స్వర్గలోక ప్రాప్తి అనేటువంటి ఉత్తమమైన లేదు అంటే బ్రహ్మలోకంలో సాయుధ్యం, బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి ముక్తి, అంటే మనం బ్రహ్మలోకం వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా అల్పజ్ఞులకే ఉద్దేశించబడినది అనేటువంటి విషయం మనకి చెప్తున్నారు. అందుకనే మనం గురువును ఆశ్రయించాలి, ఆ గురువు మనకి ఇంతకు మించినటువంటి ఒక గమ్యం ఉంది అనేటువంటి విషయం మనకి తెలియజేస్తారు. కాబట్టి అలాంటి గురువులు ఏం చెయ్యాలి అని అంటే కాషాయం ధరించి అరణ్యాలకి వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని వాళ్ళు వాళ్ళ సాధన చేస్తూ వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళేటువంటి ఏర్పాట్లను వాళ్ళు చేసుకోవటం కాదు. ఒకప్పుడు సాధువులు అలా చేసేవాళ్ళు, ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేటువంటి వాళ్ళు జనాలు. అప్పుడు ఇతర యుగాలలో వర్ణాశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా పాటించేవాళ్ళు. వాళ్ళు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళు గృహస్థ జీవనాన్ని వదిలేసి వాళ్ళు కూడా అరణ్యాలకు వెళ్ళిపోతారు. సో అంటే గృహస్థులు కూడా అరణ్యానికి వెళ్ళిపోతారు. అరణ్యానికి వెళ్ళిపోయినప్పుడు అరణ్యంలో ఎందుకు వెళ్తారు అక్కడికి అని అంటే అరణ్యంలో సాధువులు కలుస్తారు. సో అరణ్యాల్లో సాధువులు కలిసి వీళ్ళకి ఆధ్యాత్మిక సాధన గురించి చెప్తారు,
మళ్ళీ వీళ్ళు కూడా సాధువులలాగా వీళ్ళు కూడా వైరాగ్యాన్ని పెంచుకొని వీళ్ళు కూడా ముక్తి మార్గంలో ప్రయాణించడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు మరి ప్రజలు అరణ్యాలకు వెళ్ళట్లేదు, అరణ్యాలకు వెళ్ళినా కానీ సాధువులు దొరకరు కదండి. సో అక్కడ కూడా సాధువులు దొరకరు. మరి అలాంటప్పుడు వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా వానప్రస్థం తీసేసుకొని మనం ఇల్లు వదిలిపెట్టేసి అరణ్యానికి వెళ్తే ఏమి లాభం ఉంది? ఏమీ లాభం లేదు. సో అక్కడ కూడా మనకి సాధన చెప్పేటువంటి వాళ్ళు, సాధన నేర్పించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి సాధువుల యొక్క ధర్మం ఏమిటి అని అంటే, సాధువులు అరణ్యానికి వెళ్ళకుండగా గృహస్థుల దగ్గరికి వెళ్ళాలి. అంటే ఒకప్పుడు సామాన్య జనులు గురువు దగ్గరికి వెళ్తే ఇప్పుడు గురువు సామాన్య జనుల దగ్గరికి వస్తారు. ఈ లోకం అలాంటిది, ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగం అలాంటిది. అందుకనే ప్రభుపాదుల వారు వెస్ట్రన్ కంట్రీస్కి వెళ్ళారు, అమెరికా పాశ్చాత్య దేశాలకు వెళ్ళారు. వెళ్ళి అక్కడ వైభవంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కృష్ణ భక్తి భావన గురించి తెలియజేశారు, ఏది నిజమైనటువంటి విద్య అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో, అంటే మన ప్రభుపాదుల వారి గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఎవరైతే ఉన్నారో, ఆయన ఈ యొక్క యుక్త వైరాగ్యానికి సంబంధించినటువంటి విషయాలని అమలు చేశారు. భక్తిరసామృత సింధువులో రాసినటువంటి యుక్త వైరాగ్యాన్ని కరెక్ట్గా తెలుసుకొని దాన్ని అమలు చేశారు. అందుకనే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రచారం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ప్రజలు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, జ్ఞానం నేర్చుకోవడం కోసం. సో ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. సో ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఆయన ఏం చేసేవాళ్ళు, ఆయన శిష్యుల్ని సన్యాసుల్ని వాళ్ళందరినీ కూడా వైభవంగా ఉన్నటువంటి హోటల్ రూమ్స్లో ఉంచారు, మోటార్ కార్లను ఉపయోగించారు, బైక్స్ను ఉపయోగించారు. అంటే ఇప్పుడు అక్కడ లగ్జరియస్ హోటల్స్లో ఉన్నా, లేకపోతే ఆ మోటార్ కార్లను ఉపయోగించినా, లేకపోతే లగ్జరీ కార్లను ఉపయోగించినా ఎందుకు ఉపయోగించారు? సుఖం పొందడం కోసం కాదు, ప్రజలందరికీ కృష్ణ భక్తిని ప్రచారం చేయడం కోసం ఉపయోగించారు. సో అదే పని మనకి ప్రభుపాదుల వారు కూడా చెప్తున్నారు. మీరు ఒకవేళ ఐశ్వర్యాన్ని స్వీకరించాల్సి వచ్చినా, భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని స్వీకరించాల్సి వచ్చినా కానీ అది ఒకవేళ కృష్ణ భక్తి భావనలో ఉపయోగించుకోవడం కోసం కనుక స్వీకరించాల్సి అనుకుంటే స్వీకరించవచ్చు, అది కూడా వైరాగ్యమే అని చెప్తున్నారు. దాన్ని యుక్త వైరాగ్యము అని అంటారు అన్నమాట. సో దేని మీద కూడా ఆసక్తి లేకుండగా ప్రతిదీ కూడా స్వీకరించి కృష్ణ సంబంధంలో కనుక ఉపయోగించగలిగితే దానిని యుక్త వైరాగ్యము అని అంటారు. సో యుక్త వైరాగ్యంలో ఏదైనా స్వీకరించవచ్చు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుసు. సో ఇక్కడ వరకు నారదుడు చెప్పినటువంటి మాటలన్నీ ఇంతటితో ఇక్కడ ఆపుదాము ఈరోజు. మళ్ళీ మిగిలింది రేపు చదువుదాము. రేపు ప్రాచీన బరిహి మాట్లాడుతున్నారు. సో నారదుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్నారు. ఇప్పుడు మెయిన్ కథ విన్నారు, పిట్ట కథ విన్నారు. విన్న తర్వాత మరి ప్రాచీన బరిహికి ఏం అర్థమైంది, ఏం అర్థం చేసుకున్నాడు, ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయం మనకి రేపటి నుంచి తెలుస్తుందండి. ఓకే మాతాజీ, సమరైజ్ చేస్తారా? సరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, స్టార్టింగ్ క్లాస్ లో మనము చైత్య గురువు గురించి తెలుసుకున్నాము. అంటే గురువుకి మనకి తెలియకున్నా గానీ అన్ని విషయాలు గురువుకి తెలిసే ఉంటాయి. అదే గురువు యొక్క ప్రత్యేకత, గురువు పరమాత్ముడు. ఇంకా అంతేకాకుండా గురువు శ్రీకృష్ణ పరమాత్ముడే స్వయంగా. ఇంకా అదే కాకుండా మన జీవితాలలో చాలా మార్పులను తీసుకొని వస్తాడు. కాబట్టి గురువు కృష్ణ భగవానుతో సమానము. గురువుకి, అలాంటి గురువుకి మనం సేవ చేయాలి అని తెలుసుకున్నాము. అయితే గురువు ఎలా ఉండాలంటే, తను నేను భగవంతుని సేవకుణ్ణి అనే విధంగా గురువు నడుచుకోవాలి అని కూడా తెలుసుకున్నాము. అయితే ప్రాచీన బరిహికి నారద మహాముని గత కొన్ని రోజులుగా ఆయన ఆయనకి సరిగ్గా అర్థం కాలేదు అని చెప్పిన విషయాన్ని మళ్ళీ విడమర్చి చెప్పడం నారదుడు ప్రారంభించాడు. అంతా చెప్పినాక కూడా మళ్ళీ ఆయనకి ఇంకా ఏమైనా అర్థమైందో కాలేదో అని ఇంకొక చిన్న పిట్ట కథను కూడా ఇవాళ చెప్పడం అందులో జరిగింది. ఆ పిట్ట కథ ఏంటంటే జింక కథ అని చెప్పాడు. ఏ విధంగా అయితే ఒక జింక తను ఒక హాయిగా ఒక పూల వనంలో జుంకారాలు చేస్తూ ఆడుతూ ఉంటుంది. అక్కడ జుంకారాలు అంటే పిల్లలు అని, పుష్పాలంటే భార్యతో పోల్చడం జరిగింది. అయితే అక్కడే పక్కనే పొంచి ఉన్నటువంటి పులుల భయం గాని, తనకి వేటగాడి భయం గాని లేకుండా అలా చేస్తుంది జింక. సో అదే విధంగా మనం కూడా ఏం చేస్తున్నామంటే భౌతిక లోకంలో మనకి కూడా చాలా ఆపదలు ఉన్నాయి, చూసుకోవటం లేదు. భవిష్యత్తులో ఏమి వస్తుందో కూడా మనకి తెలియకుండా అట్లా కాలం గడుపుతా ఉన్నాము. అయితే మనకి ఎలాంటి భయం ఉండాలి అంటే, కాల రూపంలో మనకు కూడా మరణం అనేది వస్తుంది. అది మనం శాశ్వతమైనది కాదు, కాకపోతే మనం అదే శాశ్వతం అనే భావనలో ఉంటున్నామని ఈ కథ ద్వారా మనకు తెలిసింది. అయితే అంతేకాకుండా మానవ జన్మ చాలా పరిపూర్ణత చెందాలంటే
మనము భగవద్ ధామానికి చేరుకోవాలి. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, అది జనకుండా జన్మ మృత్యు జ్వర వ్యాధి ఇలాంటి ప్రాబ్లంలో చిక్కుకొని మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాము. అందుకనే వేద వాంగ్మయంలో ఉంటే ఈ జన్మ మృత్యు జ్వర వ్యాధి నుండి మనము బయటపడవచ్చు అని తెలుసుకున్నాము. కానీ అదేవిధంగా ఇక్కడ భక్తి యోగం కూడా ఈ సందర్భంలో చాలా ఇంపార్టెంట్. కేవలము కామ్యకర్మలను చేయడం వల్ల మనము భగవంతుణ్ణి చేరలేము, కాబట్టి మనము చేంజ్ కావాలి భక్తికి అని తెలుసుకున్నాము. ఇంకా అంతేకాకుండా మనము జాగ్రత్తగా చాలా ఉండాలి ఈ జీవితంలోని. ఆ సందర్భంలో వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా భగవంతుడే మన కోసమే పెట్టాడు. ఎందుకంటే ముఖ్యంగా వర్ణాశ్రమ ధర్మంలో మనం ఇవాళ తెలుసుకున్నది వానప్రస్థ జీవితం చాలా చాలా ఇంపార్టెంట్. తప్పనిసరిగా మనం అందరము వానప్రస్థ జీవితాన్ని ప్రారంభించాలి. అందులో భౌతిక వ్యక్తులు తప్పకుండా, భక్తిలో ఉన్న వాళ్ళు చేస్తారు ఎట్లయినా కానీ, కానీ భౌతికంలో ఉన్న వ్యక్తులు కూడా వీటిని చేయాలి, పాటించాలి వానప్రస్థాశ్రమ గురించి అని తెలుసుకున్నాము. లీలా చేస్తే మనకి గుణాలకి భావాలకి కర్మలకి అనుగుణంగా ఇంకొక జన్మను తీసుకోవాల్సి వస్తుంది ఒకవేళ మనం ఇలా చేయకపోతే. ఆ విధంగా ఈ సందర్భంలో వైరాగ్యాల గురించి తెలుసుకున్నాము. యుక్త వైరాగ్యము చాలా మనకి తగ్గది, మనకి కంపల్సరీ. సో మనము ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా గానీ ప్రతిది భగవత్ సేవలో చేస్తే అది యుక్త వైరాగ్యం అవుతుంది, మనందరికీ ఇది వర్తిస్తుంది అనుకున్నాము. అయితే ఇప్పుడు ప్రపంచంలో ఇంకా అంతేకాకుండా స్వర్గలోకం పొందే పనిని ఇక్కడ ప్రాచీన బర్హి స్వర్గలోకాన్ని పొందే పనినే చేశాడు. కామ్య కర్మలని మాత్రమే ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చాడు, కానీ అవి మనకొద్దు. మనకి ఎలాంటిది కావాలంటే ముక్త పురుషులైనటువంటి గురువులను మనం ఆశ్రయించి దేవాది దేవుడి దగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. కాకపోతే ఈయన మాత్రం అలా చేశాడని నారదుడు ఆయనకి హెచ్చరించడం చేశాడు. అదేవిధంగా నరోత్తమ దాస్ ఠాకూర్ చెప్పినట్టు కర్మకాండ జ్ఞానకాండ ఎవరైతే వింటారో వాళ్ళు తప్పకుండా విషపాత్ర లాంటిది, వాళ్ళు అలా చేయడం మంచిది కాదు ఈ రెండు కాండలని ఆయన ఖండించడం జరిగింది. మనం శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే ప్రామాణిక గురువు మనకి ఎలాంటి గురువు ఉండాలి, పరమహంస గురువుని మనం ఎన్నుకోవాలి, ఆయనకే మనము భక్తి చేయాలి. అయితే అలాంటివి ఆయన మనకి భక్తిని అందిస్తే, ఎందుకంటే పరమహంస స్థితిలో ఉన్న గురువు చాలా భక్తుడు, ఆయన భక్తియుత దారిలో ఉంటాడు కాబట్టి మనకి ఆయన అందిస్తాడు. ఇంకా అంతేకాకుండా ప్రాచీన కాలంలో కూడా వర్ణాశ్రమ ధర్మాలు చాలా మంది పాటించేవాళ్ళు. టీవీలలో సీరియల్స్ లో పాత టైంలో మేము కూడా కొన్ని చూస్తూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు అలాంటివి ఎవ్వరూ చేయటలేదు. అసలు గురువులు సాధారణంగా సాధువులు అనే వాళ్ళే లేరు. కాకపోతే ఇప్పుడు మనందరికీ శీల ప్రభుపాద వాళ్ళు చెప్పింది ఏంటంటే గృహాల దగ్గరకే సాధువులు వెళ్ళాలి, సాధువుల ధర్మం మన దగ్గరకే రావాలి. అలాంటి చేస్తే చాలా బాగుంటుంది, మనం అందరం ఉద్ధరింపబడతాము. ఎప్పుడైతే జమాన ఇలా బదలాయించిందో మనం కూడా అలాగే అవుతున్నాం కాబట్టి వాళ్ళే మన దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు శ్రీల ప్రభుపాద గురించి చెప్పారు ప్రభుజీ, అదేవిధంగా భక్తి సిద్ధాంత ఠాకూర్ గురించి చెప్పారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా యుక్త వైరాగ్యాన్ని పాటించి మనందరినీ ఉద్ధరించే పనులన్నీ చేశారు, మనకి కూడా ఒక మాదిరిగా అయ్యారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మంది పతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇప్పుడు వర్ణాశ్రమం ధర్మంలో వానప్రస్థం ఏదైతే ఉందో, ఇప్పుడు మనం ఒకవేళ వానప్రస్థం తీసుకున్న ఉపయోగం లేదు, ఎందుకంటే మనం వానప్రస్థం తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడ సాధువులు లేరు చెప్పడానికి, జ్ఞానాన్ని ఇవ్వడానికి. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి వాడికి వానప్రస్థం అవసరం లేదు, ఇక్కడ ఉన్న అదే చేస్తాడు కాబట్టి. సో భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తికి వానప్రస్థం అనేటువంటిది తప్పదు. అంటే ఒక డౌట్ ప్రభుజీ, అంటే ఇప్పుడు అన్ని షార్ట్ కట్లు చెప్పేస్తున్నారు కదా ప్రభుజీ. మీరు ఇందాక అన్నారు బ్రాహ్మన్స్ లేరు, మనకి మంచి చెప్పే వాళ్ళు లేదు, కర్మకాండలు ఏదో అప్పుడు. ఇప్పుడు చూడండి ప్రభుజీ, బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కరెక్ట్ గా పుట్టలేదు అనుకోండి ప్రభుజీ, దానికి అంతే వాళ్ళు వచ్చి ఈ పూజలు చేయండి ఆ పూజలు చేయండి ఈ నక్షత్రంలో పుట్టినందు కాబట్టి అనేసి అలా చెప్పే మంచి చెప్పే వాళ్ళే లేరు. మళ్ళీ అన్ని షార్ట్ కట్స్ లో అయిపోయినాయి ప్రభుజీ. వాళ్ళు చేసే ఆ కొన్ని కర్మకాండలు కూడా అప్పుడైతే చాలా విధి నియమంగా చేసేవాళ్ళు, ఇప్పుడు అది కూడా షార్ట్ కట్ ప్రభుజీ. ఈవెన్ పెళ్లిళ్ళు కూడా షార్ట్ కట్ ప్రభుజీ, అన్ని షార్ట్ కట్. యాక్చువల్గా చాలా మందికి ఇప్పుడు వాళ్ళ గ్రహ ప్రభావం వల్ల, నక్షత్ర ప్రభావం వల్ల వాళ్ళకి జాతకాలలో ఇలా ఉంది అలా ఉంది, ఇలాంటి పూజలు చేయాలి అలాంటి పూజలు చేయాలి అని అంటారు కదా. వాళ్ళకి యాక్చువల్గా ఒక దంపతులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ జాతకం ప్రకారంగా మగపిల్లగాడు పుట్టేటువంటి యోగం లేదు.
వాళ్ళకి అమ్మాయే పుడుతుంది. అయితే వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ ఇద్దరు అమ్మాయిలు పుట్టారు. అయితే వాళ్ళు వాళ్ళకి జాతకంలో ఇలా ఉంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఇద్దరు జాతకంలోనూ భార్యాభర్తలు ఇద్దరు జాతకంలోనూ అలానే ఉంది. సో వాళ్ళు ఆ జాతకాలను మళ్ళీ మార్చలేరు వాళ్ళు. కానీ కృష్ణుని కనుక మనం ఆశ్రయిస్తే మన జాతకం కూడా మారిపోతుంది. దానికి సాక్ష్యం ఏమిటి అంటే వాళ్ళు వాళ్ళకి అబ్బాయి కావాలని ఉంది, ఒక అబ్బాయి కావాలని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దీక్ష తీసుకున్నారు గురు మహారాజ్ దగ్గరికి. హరే కృష్ణ మాతాజీ మ్యూట్ చేస్తారా? సో వాళ్ళు దీక్ష తీసుకొని గురు మహారాజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో గురు మహారాజ్ని అడుగుతారు వాళ్ళు. సో మామూలుగా ఆశీర్వాదం తీసుకుంటారు. ఆశీర్వాదం తీసుకున్నప్పుడు ఆయన ఆశీర్వాదం ఇస్తుంటే మాకు మీరు ఒక మామూలుగా గురు మహారాజ్ అందరినీ దీవించినట్టే వాళ్ళు కూడా మీరు నా కోసం ఒక అబ్బాయిని కనండి అని అంటారు. మరి వాళ్ళకి అబ్బాయిని కనేటువంటి యోగం లేదు వాళ్ళకి జాతకంలో. అయితే వీళ్ళు చెప్పలేదు గురు మహారాజ్కి, మాకు జాతకంలో ప్రాబ్లం ఉంది ప్రభుజీ, గురుగారు మాకు అబ్బాయి పుట్టరు అనేటువంటి విషయం చెప్పలేదు. కానీ గురు మహారాజ్ని మాత్రం నాకు ఒక నీకేం కావాలి కోరుకో, నీకేమన్నా నీకు ఎలాంటి కోరిక తీరాలని నేను ఆశీర్వదించాలో చెప్పు అని అంటే నాకు అబ్బాయి పుట్టాలని ఆశీర్వదించండి అని చెప్పేసి అంటారు ఇద్దరు. వాళ్ళు జాతకంలో లేకపోయినా అలానే అడుగుతారు. గురు మహారాజ్ ఏం చేశారు, మామూలుగా సరే తదాస్తు అనేసారు. తదాస్తు అనేసరికి వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ టైం కలిసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అబ్బాయి పుట్టు. అది అంటే గురు మహారాజ్ అంటే కృష్ణుడే స్వయంగా భగవంతుడే. సో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మనకు ఉంటే కనుక మన జాతకాలు కూడా మారతాయి. దానికోసం మనం ఏమి కర్మకాండాలు చేయాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం మనకి ఈ ఎగ్జాంపుల్ ద్వారా అర్థమవుతుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.